الحمد لله وحده والصلاه والسلام على من لا نبي بعد وعلى اله واصحابه اجمعين اعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم قل هو الله احد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا احد بسم الله الرحمن الرحيم رب اشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني يفقهوا قولي వేదికను అలంకరించిన పెద్దలు వేదాంతి అయిన శ్రీ రాజగోపాలాచారి గారు, హైదరాబాద్ లోని ప్రఖ్యాతి గాంచిన బిర్లా మందిర్ యొక్క ముఖ్యార్చకులు రెవరెండ్ డేవిడ్ రాజు గారు, ఆంధ్ర క్రిస్టియన్ థియోలాజికల్ కాలేజ్ ప్రొఫెసర్ జనాబ్ అన్వర్ ఖాన్ గారు, అన్వారులూం ప్రిన్సిపల్ మరియు వైస్ ప్రెసిడెంట్ ఐఆర్ఈఎఫ్, సభ నిర్వహణకర్త బ్రదర్ లుహ్మాన్, సభలోని పెద్దలకు మరియు నా సోదరి సోదరులకు నా ఇస్లామిక్ అభివందనలు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహ్. దీని అర్థము అల్లాహ్ సుబ్హానా వతాలా యొక్క దయయు మరియు కృపయు మీ అందరిపై కలుగుగాక. ఈరోజు నా ఉపన్యాసం యొక్క ముఖ్యాంశము హిందుత్వము, క్రైస్తవ మతము మరియు ఇస్లాం మత గ్రంథాలలో దేవుడు ఎవరు. ప్రజలలో ఒక ప్రశ్న ఉత్పన్నమై ఉంటుంది, అదేమిటంటే ఈ సమయంలో నేను ఈ విషయాన్ని ఎందుకు ఎందుకున్నాను అని. దీనికి జవాబు, ప్రస్తుత కాలంలో ప్రస్తుత పరిస్థితుల్లో మానవులందరూ భిన్నత్వాలను పక్కన పెట్టి మనలోని ఏకత్వం పెంపొందించే విషయాలపై కృషి చేయాలి, తద్వారా ఈ లోకంలో శాంతి వెల్లువెగుతుంది. హిందుత్వము, క్రైస్తవ మతము మరియు ఇస్లాం ఈ మూడు మతాలలో అన్నిటికన్నా ముఖ్యమైన విషయము దేవుడు. ఒకవేళ మనందరము కలిసి దేవుడు అనే ఈ విషయంపై ఏకీభవించగలిగితే ఇన్షా అల్లా మనలోని మిగిలిన భిన్నత్వాలను ఏకం చేయడానికి ఎంతో సమయం పట్టదు, తద్వారా ప్రపంచంలోని శాంతి స్థాపన మరియు సోదర భావం ఎంతో సులువుగా వ్యాప్తి చెందుతుంది. చాలాసార్లు ప్రజలు ఒక మతాన్ని అర్థం చేసుకోవడానికి ఆ మతానుచరులను గాని లేక ఆ మతాన్ని అవలంబించే వారిని చూసి ఈ మతం యొక్క బోధనలు ఇలా ఉంటాయి, ఈ మతం యొక్క ప్రవచనాలు ఇవి అని అవగాహన చేసుకుంటారు. కానీ అన్ని వేళలా ఇది సరైన పద్ధతి కాదు. ఎందువలనగా ఒక మతానుచరుడు ఆ మతానికి అనుగుణంగా తన జీవనాన్ని సాగించవచ్చు లేక ఆ మత బోధనలకు వ్యతిరేకంగా కూడా కొన్నిసార్లు అతను జీవించవచ్చు. ఉదాహరణకు వీరప్పను చూసి నేను హిందూయిజం తెలుసుకోదలిచినా లేక 60 లక్షల యూదులను చంపాడు అని చెప్పబడే హిట్లర్ను చూసి నేను క్రైస్తవ మతము అవగాహన చేసుకోదలిచినా ముమ్మాటికి అది నా తప్పే అవుతుంది. ఏ మతాన్నైనా ఏ ధర్మాన్నైనా తెలుసుకునే అతి ఉన్నతమైన మార్గము ఆ ధర్మము యొక్క మత గ్రంథాలను అధ్యయనం చేసి నిజానిజాలను తెలుసుకోవడము. ఇన్షా అల్లా నా ఈనాటి ప్రసంగంలో ప్రజలు ఏమి చేస్తున్నారు అనేది కాకుండా లేక సమాజంలో ప్రసిద్ధి చెందింది ఏమిటి అనేది కాకుండా కేవలం మన మత గ్రంథాలలో దేవుని గురించి ఏమి రాసిబడి ఉన్నతో రుజువులతో మీ ముందు చర్చిస్తాను. నా ప్రసంగం యొక్క మొదటి భాగము హిందుత్వంలో దేవుడు ఎవరు. ముందుగా మనం హిందుత్వము మరియు హిందువు అనే పదాల గురించి అర్థం చేసుకుందాం. హిందుత్వం అనేది ఒక హిందువు యొక్క జీవన విధానానికి ఇవ్వబడిన పేరు. హిందూ లేక హిందుత్వము అనే పదాలు ప్రస్తుత కాలంలో హిందువులు ఆచరించే ఏ మత గ్రంథాలలోనూ ఒక్కసారి కూడా రాసిబడి లేవు. హిందూ అనేది ఒక భౌగోళిక పదము మాత్రమే. సింధు నది అవతల నివసించే వారిని సింధువులు లేక హిందువులు అంటారు. సింధు నదుల అవతల నివసించే వారందరూ వారు క్రైస్తవులైనా ముస్లింలైనా సిక్కులైనా జైనులైనా ఆస్తికులైనా నాస్తికులైనా వారందరూ భౌగోళికంగా హిందువులు అని పిలువబడతారు. వారు తమ ధార్మికంగా తమ తమ ధర్మానికి తమ మతానికి చెందినవారవుతారు. హిందూ అనే పదము మనము కొన్ని మూలాధారాలను పరిశీలిస్తే ఎన్సైక్లోపీడియా ఆఫ్ రిలీజియన్ అండ్ ఎథిక్స్ అనే పుస్తకము 1965
న్యూయార్క్ నుంచి ప్రచురితమైన 6వ సంపుట ప్రకారము పేజీ నంబరు 699లో ఏమి రాసిబడిందంటే, హిందూ అనే పదము మొట్టమొదటిసారిగా ముస్లింలు భారతదేశంలోని ఆగమనం తర్వాత వాడబడింది అని. ఇంకా ఈ స్వతంత్ర భారతదేశం మొట్టమొదటి ప్రధాని మంత్రి అయిన పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆయన అత్యంత ప్రఖ్యాతిగాంచిన పుస్తకము డిస్కవరీ ఆఫ్ ఇండియా పేజీ నంబర్ 74లో నెహ్రూ గారు ఏం రాశారంటే, హిందూ అనే పదము మొట్టమొదటిసారిగా 8వ శతాబ్దపు తాంత్రిక పుస్తకంలో కనపడింది మరియు అక్కడ అది ఏ మతానికి గాని ధర్మానికి గాని చెందిన పదము కాదు, కేవలం ఒక భౌగోళిక సూచిక మాత్రమే అని నెహ్రూ గారు అక్కడ రాశారు. ఇంకా మనం ఎన్సైక్లోపీడియా ఆఫ్ బ్రిటానికా అనే పుస్తకం చదివితే 20వ సంపుటము 581వ పేజీ నెంబర్లో ఏమి రాసిబడిందంటే, వారు వేల కొద్ది జాతులు ప్రజాతులుగా విభజించబడ్డారు, ప్రతి జాతికి ఒక ఆసారము ఉన్నది, వీరందరినీ వేరి వేరే పేర్లతో పిలవడం ఎంతో కష్టసాధ్యమైన పని కాబట్టి బ్రిటిషు గ్రంథకర్తలు వారందరినీ కలిపి హిందువులు అని ఒక పేరిచ్చినారు అని ఎన్సైక్లోపీడియా ఆఫ్ బ్రిటానికాలో రాసిబడింది. ప్రస్తుత కాలంలో హిందూ అనేది ఒక ఒక నిర్దిష్ట ఆచారములను ఆచరించే వారికి ఇవ్వబడింది. ఇంకా హిందుత్వంలోని మత గ్రంథాలేమిటో మనం తెలుసుకుందాం. హిందుత్వంలో అత్యంత ముఖ్యమైనవి వేదాలు. ముఖ్యముగా 4 వేదములు ఉన్నవి. మొదటిది ఋగ్వేదము. ఋగ్వేదాన్ని హిందువులు అత్యంత ప్రామాణికంగా అతి పురాతనమైన పుస్తకంగా దేవుని వాక్యంగా విశ్వసిస్తారు. ఋగ్వేదం తర్వాత యజుర్వేదము, అథర్వేదము మరియు సామవేదము, ఈ 4 వేదాలు ఉన్నవి. వేదాల తర్వాత సుమారు 108 ఉపనిషత్తులు ఉన్నవి. ఉదాహరణకు శ్వేతార ఉపనిషత్తు, ముండక ఉపనిషత్తు, మాండూక్య ఉపనిషత్తు మొదలై ఉన్నవి. ఉపనిషత్తుల తర్వాత పురాణాలు, 18 పురాణాలు ఉన్నవి. పురాణాల తర్వాత అరణ్యకాలు, బ్రాహ్మణాలు, 10 అరణ్యకాలు, 10 బ్రాహ్మణాలు ఉన్నవి. తైతేయ అరణ్యకము, ఐతరేయ బ్రాహ్మణము మొదలగవి. దీని తర్వాత హిందువులు 2 ఇతిహాసాలను కూడా విశ్వసిస్తారు. మొట్టమొదటిది రామాయణము, 2వది మహాభారతము. రామాయణము వాల్మీకి రాముని గురించి రచించిన కథ. మహాభారతము ప్రపంచంలో అత్యంత పెద్ద మహాకాండంగా ప్రసిద్ధి చెందింది. ఇది కౌరవులకు మరియు పాండవులకు జరిగిన యుద్ధానికి ప్రసిద్ధి. భగవద్గీతలోని కురుక్షేత్రంపై అర్జునుడికి మరియు కృష్ణుడికి మధ్య జరిగిన సంభాషణనే భగవద్గీత అంటారు మరియు ప్రస్తుత కాలంలో హిందువులు ఈ భగవద్గీతను అత్యంత ప్రాముఖ్యత ఇస్తారు. హిందుత్వము బహు దైవారాధ మతముగా భావించబడుతుంది, అంటే ఎంతో మంది దేవుల్ని విశ్వసించే మతముగా. మనము ఒక సాధారణ హిందువుని, అయ్యా మీరు ఎంతమంది దేవుల్ని పూజిస్తారు అని ప్రశ్నించగా, కొంతమంది 3 దేవుళ్ళని, కొంతమంది వేల కొద్ది దేవుళ్ళని, కొంతమంది 3 కోటి దేవతలు ఉన్నారు అని జవాబిస్తారు. కానీ మనము వేదాంతి అయిన రాజగోపాలాచారి వంటి వేదాంతులను అడిగిన ఈ ప్రశ్న, అయ్యా నిజానికి ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు అంటే, పండితులు నిజానికి దేవుడు ఒక్కడే అని సమాధానమిస్తారు. ఇంకా హిందుత్వము ప్యాంథీజం అనే సిద్ధాంతంలో విశ్వసిస్తుంది. ప్యాంథీజం అనగా అద్వైతము. అద్వైత అనగా అంతా భగవత్స్వరూపమే అని. ఈ లోకమంతా భగవత్స్వరూపమే. ముస్లింలు ఏమి విశ్వసిస్తారంటే అంతా భగవంతునిదే అని. ఒకవేళ మనం ఈ భిన్నత్వాన్ని ఏకం చేయగలిగితే ఇన్షాల్లా హిందువులు మరియు ముస్లింలు ఏకమవుతారు. మనము భగవద్గీత చదివితే భగవద్గీతలో 7వ అధ్యాయము 20వ వాక్యంలో కృష్ణుడు ఏమంటున్నాడంటే, తామైస్థైస్థై ఋతజ్ఞాన ప్రపద్యాంతేన్య దేవత తం తం నియమాస్థాయ ప్రకృత్యా నియత స్వయ. దీని అర్థము తామైస్థైస్థై ఋతజ్ఞాన అంటే విషయ కోరికలచే జ్ఞానము అపహరింపబడిన వారు ఇతర దేవతలకు శరణమునుంది, తమ తమ నియమాస్థాయ తమ తమ నియమాలకు అనుగుణంగా, తమ తమకు ఇష్టాలకు అనుగుణంగా ప్రకృత్యా నియత స్వయ ఆయా పూజా విధానాలు అవలంబిస్తారు అని ఇక్కడ చెప్పబడింది. ఇంకా
మనము వేదాల యొక్క అధ్యయనం చేస్తే ఋగ్వేదము 8వ మండలము 1వ సూక్తము 1వ మంత్రంలో ఏమి చెప్పబడిందంటే మాసిత్ అన్ రిసంసిత సఖాయో మా రిషంసిత, అంటే ఓ మిత్రులారా, ఓ మిత్రులారా, ఆ ఒకే ఒక్క భగవంతుణ్ణి మీరు ఉపాసించండి, ప్రార్థించండి అని. ఇంకా మనము యజుర్వేదం చదివితే 32వ అధ్యాయము 3వ వాక్యంలో అందులో నా తస్య ప్రతిమ ఆస్తి అని చెప్పబడింది, అంటే ఆ దేవునికి రూపము లేదు, ఆ దేవునికి విగ్రహము లేదు అని యజుర్వేదం చెప్పింది. ఇంకా యజుర్వేదము 40వ అధ్యాయము 8వ వాక్యం అందులో శుద్ధం పాప విద్ధం అని చెప్పబడింది, ఆ భగవంతుడు శుద్ధుడు మరియు శరీరం లేనివాడు అని. యజుర్వేదము 40వ అధ్యాయము 9వ వాక్యము అంధంతమ ప్రవిశంతియే యా అసంభూతిముపాసతే తతోభోయ ఇవతే తమోయ ఉసంభూత్యాయ వత అని అక్కడ రాసిబడి ఉంది. దీని అర్థము అంధంతమ ప్రవిశంతియే, అంటే వారు అంధకారంలో ప్రవేశిస్తున్నారు. ఎవరు? యా అసంభూతిముపాసతే, ఎవరైతే అసంభూతిని ఉపాసిస్తారో, అసంభూతిని పూజిస్తారో. అసంభూతి అంటే ఏమిటి? సృష్టించబడిన వస్తువులను అసంభూతి అంటారు. ఉదాహరణకు చంద్రుడు, సూర్యుడు, భూమి, చెట్లు, చేమ, జంతువులు, మానవులు, వీటిని పూజించిన వారు అంధకారంలో ఉన్నారు అని యజుర్వేదం చెప్తుంది. ఇంకా ఇదే యజుర్వేదంలో 40వ అధ్యాయము 9వ వాక్యంలో ఇంకా ఏం చెప్పబడిందంటే ఎవరైతే సంభూతిని ఉపాసిస్తారో వారు మరింత గాఢానందకరంలో ఉన్నారని. సంభూతి అంటే ఏమిటి? సంభూతి అంటే మన స్వహస్తాలతో, మన చేతులతో మనం తయారు చేసుకున్న వస్తువులు. ఉదాహరణకు చిత్రపటాలు, విగ్రహాలు మరియు ఇతర వస్తువులు మన చేతులతో మనం తయారు చేసుకున్నవి ఎవరైతే పూజిస్తారో వారు గాఢాంధకారంలో ఉన్నారు అని యజుర్వేదము 40వ అధ్యాయము 9వ వాక్యములో రాసిబడి ఉంది. ఇంకా అథర్వేదంలో దేవ మహా ఓసి అని చెప్పబడింది, అంటే ఆ దేవుని కీర్తి ఎంతో గొప్పది అని. మనము ఉపనిషత్తుల్ని అధ్యయనం చేస్తే శ్వేత శ్వేతార ఉపనిషత్తు 3వ అధ్యాయము 2వ వాక్యము ఏకో హి రుద్రోన ద్వితీయాయతస్తు యా ఇమాం లోకనిషత ఇసనది అని చెప్పబడింది, అంటే స్వీయ శక్తులచే భూమ్యాకాశాలను రక్షించి పాలించే ఆ రుద్రుడు నిజానికి ఒక్కడే, అతనిని రెండు అని చెప్పడానికి అతని పక్కన ఎవరూ లేరు అని ఇక్కడ చెప్పబడింది. ఇంకా శ్వేతారామ ఉపనిషత్తు 3వ అధ్యాయము 3వ వాక్యంలో దేవభూమి జనయం దేవ ఏక అని చెప్పబడింది, అంటే ఈ భూమిని స్వర్గాలను సృష్టించిన ఆ దేవుడు నిజానికి ఒక్కడే. శ్వేతారామ ఉపనిషత్తు 4వ అధ్యాయము 19వ వాక్యము నా తస్య ప్రతిమ ఆస్తి అని చెప్పబడింది, అంటే ఆ దేవునితో సరిసమానులు ఎవరూ లేరు అని. ఇంకా శ్వేతారామ ఉపనిషత్తు 4వ అధ్యాయము 20వ వాక్యంలో నా సందర్శతి స్థాతి రూపమస్య నా చక్షుష కశ్చతి పశ్చనయనం, అంటే నా సందర్శే స్థాతి రూపమస్య, అతని రూపము మన ఇంద్రియాలలో నిలవదు అని. నా చక్షుష పశ్చతి కశ్చనయనం, మన నయనాలు అంటే మన కళ్ళు అతని రూపాన్ని చూడలేవు అని ఇక్కడ శ్వేతార ఉపనిషత్తు మనకు చెప్తుంది. ఇంకా శ్వేతార ఉపనిషత్తు 6వ అధ్యాయము 8వ వాక్యంలో నా సమక్షాభి ధ్యక్ష, అంటే అతనితో సరి సమానులు గాని అతనితో అధికము గాని ఎవరూ లేరు అని చెప్పబడింది. ఇంకా శ్వేతారామ ఉపనిషత్తు 6వ అధ్యాయము 9వ వాక్యంలో నా చస్య కసి జనిత నా షరిప, దీని అర్థము అతనికి జనుకుడు గాని లేక ప్రభువు గాని ఎవరూ లేరు. మనము ఛాందోగ్యోపనిషత్తు చదివితే 6వ మండలము 2వ సూక్తము 1వ మంత్రంలో ఏమి చెప్పబడిందంటే ఏకం ఎవ ద్వితీయమని, ఆ దేవుడు ఒక్కడే, అద్వితీయం ద్వితీయుడు కానివాడు, ద్వితీయమంటే రెండు, అద్వితీయమంటే రెండు కానివాడు అని చెప్పబడింది. ఇంకా హిందువుల యొక్క బ్రహ్మసూత్రం ఏమిటంటే ఏకం బ్రహ్మ ద్వితీయా నాస్తే నేహ్ నాస్తే కించన్, అంటే దేవుడు ఒక్కడే, ఒక్క దేవుని తప్ప వేరే దేవుడు లేనే లేడు అని చెప్పబడింది. భగవాన్ ఏక్ హై, ఏక్ భగవాన్ కే సివా దూసరా నహీ హై, జరా భీ నహీ హై, గాడ్ ఈజ్ ఓన్లీ వన్.
not a second, not in the least bit, ani chepparindi. Tadwara, manamu hindutvamuloni granthalalu parikshiste, adhyanam chesthe, andulo devudu okkade ani, devuniki roopam ledani, evaraithe sambhutini poojistaro, varu andhakaramlo pravestunnarani, asambhutini poojinchevaru, gaadhandhakamlo pravestunnaru, ani telustundi. Ippudu, నా ప్రసంగములోని రెండో భాగం క్రైస్తవ మత గ్రంథాలలో దేవుడు ఎవరు? క్రైస్తవ మతం అనగా ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ప్రకారము యేసుక్రీస్తు యొక్క ప్రవచనాలకు అనుగుణంగా తమ జీవాన్ని సాగించేవారు మరియు యేసు దేవుని కుమారునిగా విశ్వసించేవారు. క్రైస్తవులు ఈ పరిశుద్ధ గ్రంథమును, హోలీ బైబిల్ను, తమ దివ్య పుస్తకముగా, తమ ధార్మిక గ్రంథంగా మరియు దేవుని వాక్యంగా విశ్వసిస్తారు. ఈ పరిశుద్ధ గ్రంథము రెండు విభాగాలుగా విభజించబడింది. మొట్టమొదటిది పాత నిబంధనము, రెండవది కొత్త నిబంధనము. పాత నిబంధనము యూదులు మరియు క్రైస్తవులు ఇద్దరూ తమ పవిత్ర గ్రంథంగా భావిస్తారు మరియు క్రైస్తవులు కొత్త నిబంధనాన్ని మరియు పాత నిబంధనాన్ని తమ ధార్మిక పుస్తకంగా, దేవుని వాక్యంగా విశ్వసిస్తారు. ముందుగా మనం పాత నిబంధనంలో దేవుడి గురించి ఏమి రాసిబడి ఉందో మనం తెలుసుకుందాం. మోషే డ్యుట్రానమీ చాప్టర్ నెంబర్ 6 వర్స్ నెంబర్ 4 లో ఈ విధంగా ప్రకటించినారు. షమా ఇజ్రాయిల్ అద్నా ఇలా హైనో అద్నా ఎహద్. డేవిడ్ రాజుగారు నాతో ఉన్నారు, నేను ఒకవేళ ఏమైనా తప్పు చేస్తే ఆయన నన్ను సరిదిద్దుతారు. మోషే డ్యుట్రానమీ చాప్టర్ నెంబర్ 6 వర్స్ నెంబర్ 4 లో ఏమన్నాడంటే షమా ఇజ్రాయిలో అద్నా ఇలా హైనో అద్నా ఎహద్. దీని అర్థము, ఇజ్రాయిలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయుడైన ప్రభువు, రెండు కానివాడు అని. ఇంకా ఐజయా చాప్టర్ నెంబర్ 43 వర్స్ నెంబర్ 11, ఈవెన్ ఐ ఆమ్ లార్డ్, బిసైడ్స్ మీ దేర్ ఇస్ నో సేవియర్, నేనే దేవుడును, నా తప్ప వేరొక రక్షకుడు ఎవడూ లేడు. ఐజయా చాప్టర్ నెంబర్ 45 వర్స్ నెంబర్ 5, ఐ ఆమ్ గాడ్ బిసైడ్స్ మీ దేర్ ఇస్ నో వన్. ఐజయా 45వ అధ్యాయము 5వ వాక్యము, నేనే దేవుడును, నా తప్ప ఎవరూ లేరు, నేనే దేవుడును మరియు నా తప్ప ఇంకా దేవుడు ఎవడూ లేడు అని చెప్పబడింది. ఐజయా చాప్టర్ నెంబర్ 46 వర్స్ నెంబర్ 9 సేస్, ఐ ఆమ్ గాడ్ బిసైడ్స్ మీ దేర్ ఇస్ నన్ లైక్ మీ. దీని అర్థము, నేనే దేవుడును, మరి దేవుడెవడూ లేడు, నేనే దేవుడును మరియు నాతో సరి సమానమైన నా వంటి దేవుడు ఎవడూ లేడు అని చెప్పబడింది. ఇంకా ఎగ్జోడస్ చాప్టర్ నెంబర్ 20 వర్స్ నెంబర్ 3-5 ఇట్ సేస్, థౌ షల్ హ్యావ్ నో అదర్ గాడ్స్ బిఫోర్ మీ, థౌ షల్ నాట్ మేక్ ఆన్ టు దీ ఎనీ గ్రేవెన్ ఇమేజ్ of any likeness of anything that is in the heavens above or the earth beneath or the waters beneath the earth. Thou shall not bow down to them nor serve them, because thy Lord your God is a jealous God. నిర్గమకాండము 20వ అధ్యాయము 3-5వ వాక్యం వరకు మనం చూస్తే అందులో ఈ విధంగా చెప్పబడింది, Thou shall have no other gods before me. నీకు నా తప్ప వేరొక దేవుడు ఎవడు ఉండకూడదు. స్వర్గం ఎందే గాని, కింద భూమి ఎందే గాని, భూమి కింద నీళ్ల ఎందే గాని, దేని రూపము గాని, దేని విగ్రహము గాని నీవు దేవుడుగా చేసుకునరాదు. నీవు వారికి సాగిలపడకూడదు, వారిని పూజించనూకూడదు. ఎందువలనగా నీ దేవుడైన దేవుడు ఎంతో రోషము గల దేవుడు అని ఇక్కడ చెప్పబడింది. తద్వారా మనము పాత నిబంధనాన్ని అధ్యయనం చేస్తే అందులో చాలా స్పష్టంగా దేవుడు ఒక్కడే అని మరియు దేవుడు లాంటి దేవుడు ఎవడూ లేడని, దేవునితో సమానము ఎవరూ లేరని, దేవుని విగ్రహము ఈ పైన స్వర్గంలో గాని కింద భూమి ఎందే గాని లేక భూమి కింద నీళ్లతో సమానమైన విషయంతో దేవుని రూపం చెయ్యరాదని ఎంతో స్పష్టంగా తెలుపబడింది. ఇంకా మనము కొత్త నిబంధనలో దేవుడి గురించి అధ్యయనం చేసే ముందు నేను నా క్రైస్తవ సోదరి సోదరులకు ఒక విషయాన్ని చాలా స్పష్టం తెలియజేశాను. అదేమిటంటే, ఒక ముస్లిం యొక్క విశ్వాసము క్రైస్తు తాలూకు ఏమిటి, యేసు తాలూకు ఒక ముస్లిం విశ్వాసం అంటే ఏమిటి,
క్రైస్తవేతర మతాలలో ఒక ఇస్లాం మాత్రమే, ఒక ఇస్లాం మాత్రమే తమ అనుచరులను యేసు నువ్వు విశ్వసించండి అని ఆజ్ఞాపిస్తుంది. ఒక ఇస్లాం మాత్రమే యేసుని విశ్వసించండి అని ముస్లింలను ఆదేశిస్తుంది. ముస్లింల విశ్వాసం ఏమిటంటే యేసు ఒక మహోన్నత ప్రవక్త అని. ముస్లింల విశ్వాసం ఏమిటంటే యేసు పురుష సంపర్కం లేకుండా ఒక అద్భుత జన్మ జన్మించాడు అని. ముస్లింల విశ్వాసం ఏమిటంటే యేసు దేవుడి ఆజ్ఞ ద్వారా పుట్టి గుడ్డివారిని మరియు కుష్ఠులను స్వస్థపరిచాడు అని. ఇంకా మేము ఏమి విశ్వసిస్తామంటే యేసు చనిపోయిన వారిని దేవుని ఆజ్ఞ ద్వారా మరలా బతికించెను అని. ఇక్కడ ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది, అదేమిటంటే క్రైస్తవులు ముస్లింలు ఇద్దరూ యేసుని ప్రేమించినట్లా, యేసుని కొనియాడినా, మరియు యేసుని విశ్వసిస్తారు, మరి వీరిలో మతభేదం ఎక్కడా అని, వీరు మార్గాలు ఎక్కడ విడిచిపోతున్నారు అని. క్రైస్తవులు యేసు దేవుని అంశముగా, దేవుని కుమారుడుగా విశ్వసిస్తారు. కానీ మనము కొత్త నిబంధనం చదివితే అందులో యేసు ఏమన్నాడంటే, గాస్పుల్ ఆఫ్ జాన్ చాప్టర్ నెంబర్ 14 వర్స్ నెంబర్ 28, మై ఫాదర్ ఇస్ గ్రేటర్ దెన్ ఐ. యోహాను సువార్త 14:28 నా తండ్రి నాకన్నా గొప్పవాడు. గాస్పుల్ ఆఫ్ జాన్ చాప్టర్ నెంబర్ 10 వర్స్ నెంబర్ 29, మై ఫాదర్ ఇస్ గ్రేటర్ దెన్ ఆల్. యోహాను సువార్త 10:29 నా తండ్రి అందరికన్నా గొప్పవాడు. గాస్పుల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ నెంబర్ 12:28, ఐ క్యాస్ట్ అవుట్ డెవిల్స్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. నేను దేవుని ఆత్మ ద్వారా దయ్యమును వెళ్ళకూడదును అని. గాస్పుల్ ఆఫ్ ల్యూక్ చాప్టర్ నెంబర్ 11:20, ఐ విత్ ద ఫింగర్ ఆఫ్ గాడ్ క్యాస్ట్ అవుట్ డెవిల్స్. నేను లూకాస్ వార్త 11:20, దేవుని వ్రేలుతో నేను దయ్యమును వెళ్ళకూడదును అని. ఇంకా గాస్పుల్ ఆఫ్ జాన్ చాప్టర్ నెంబర్ 5:30, ఇట్ సేస్ ఐ of my own self can do nothing. As I hear, I judge, and my judgment is just, because I seek not my own will, but the will of the Father that has sent me. యోహాను సువార్త 5:30, నా అంతట నేను ఏమీ చెయ్యలేను, నా అంతట నేను ఏమీ చెయ్యలేను, నన్ను పంపిన నా తండ్రి చిత్త ప్రకారమే నేను తీర్పు తీర్చేదను అని. ఇక్కడ యేసు ఎంతో స్పష్టంగా నేను దేవుణ్ణి కాదని, నేను దేవుడి పంపిన ప్రవక్త అని చెప్పాడు. ఇంకా యేసు కొత్త నిబంధనలో ఎక్కడ తన నోటి వాక్యములలో, తన నోటి ద్వారా నేనే దేవుణ్ణని గాని, నన్ను పూజించండని గాని ఎక్కడా చెప్పలేదు. యేసు ఏమన్నాడంటే గాస్పుల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ నెంబర్ 5:17, మాథ్యూ మత్తయి సువార్త 5:17, థింక్ నాట్ that I am come to destroy the law or the prophets. Nenu shastramu gani leka pravaktala vachanalanu kottiveetuku vachitini ani telimpavaddu. Kottiveetuku nenu raledu, neravachitake vachanu gani kottiveetuku nenu raledu ani ikkada Yesu selavichinadu. Inka Gospel of Matthew chapter number 5:20, Matthayi suvartha 5:20 Yesu emanadante, I say unto you, unless your righteousness exceeds the righteousness of the scribes and the Pharisees, you shall not enter the kingdom of heaven. శాస్త్రుల నీతి కన్నా, పరసయుల నీతి కన్నా నీ నీతి అధికము కానిచో నువ్వు స్వర్గంలో ప్రవేశించలేవు అని ఇక్కడ యేసు చెప్పాడు. యేసు పరలోకంలో ప్రవేశించాలంటే, స్వర్గంలో ప్రవేశించాలంటే నన్ను దేవుడిగా విశ్వసించండి అని చెప్పలేదు, నన్ను మీ పాపాల కోసం నేను రక్తాన్ని చిందించాను అని చెప్పలేదు. కానీ ఏమి చెప్పాడంటే మీ నీతి, యువర్ రైటియస్నెస్ షుడ్ ఎక్సీడ్ ద రైటియస్నెస్ ఆఫ్ ద స్క్రైబ్స్ అండ్ ద పారిసీస్. పరిసయుల కన్నా మరియు శాస్త్ర నీతి కన్నా మీ నీతి అధికము కానిచో మీరు స్వర్గంలో ప్రవేశించలేరు అని ఇక్కడ యేసు తెలియచినాడు. ఇంకా శాస్త్రంలో ఒకతను యేసు వద్దకు వచ్చి గాస్పుల్ ఆఫ్ మార్క్ చాప్టర్ నెంబర్ 12:29 ఈ విధంగా అడిగాడు, ఓ మాస్టర్, విచ్ ఇస్ ద ఫస్ట్ ఆఫ్ ద కమాండ్మెంట్స్. దీనికి యేసు జవాబుగా గాస్పుల్ ఆఫ్ మార్క్ మార్కు సువార్త 12:29 ఈ విధంగా
మోషే చెప్పిన వాక్యాలను మళ్లీ చెప్పాడు. గాస్పుల్ ఆఫ్ మార్క్ చాప్టర్ నెంబర్ 12 వర్స్ నెంబర్ 29, షమా ఇజ్రాయిలో అదనా ఇలా హైనో అద్నా ఇహద్, అంటే ఇజ్రాయిలు వినుము, మన ప్రభువు అయిన మన దేవుడైన ప్రభువు అద్వితీయుడైన ప్రభువు అని యేసు గాస్పుల్ ఆఫ్ మార్క్ చాప్టర్ నెంబర్ 12 వర్స్ నెంబర్ 29 లో చెప్పినాడు. తద్వారా మనము బైబిల్ను అధ్యయనం చేస్తే అర్థమైన విషయం ఏమిటంటే దేవుడు ఒక్కడే అని, దేవుడితో సమానము ఎవరూ లేరని, యేసు దేవుడు అని తన స్వమాటలతో ఎక్కడా ప్రకటించలేదు అని. ఇప్పుడు నా ప్రసంగంలోని మూడవ భాగమైన ఇస్లాం మత గ్రంథాలలో దేవుడు ఎవరు, ముందుగా మనం ఇస్లాం అనే పదానికి అర్థం ఏమిటో తెలుసుకుందాం. ఇస్లాం సలాం మరియు సిల్మ్ అనే రెండు అరబీ పదములనే వచ్చినది. సలాం అనగా శాంతి మరియు సిల్మ్ అనగా సమర్పణ. తద్వారా ఇస్లాం అనగా శాంతియుతంగా మన ఇష్టాన్ని దేవుని ఇష్టానికి, అల్లాహ్ ఇష్టానికి సమర్పించడమే ఇస్లాం. ఎవరైతే ఇస్లాం ను స్వీకరిస్తారో, అనగా ఎవరైతే తమ ఇష్టాన్ని దేవుని ఇష్టానికి సమర్పిస్తారో వారిని ముస్లిం అంటారు. చాలా మందిలో ఒక అపోహ ఉన్నది, అదేమిటంటే ఇస్లాం అనే మతము ఈ మానవాళికి 1425 సంవత్సరాల క్రితము మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పరిచయం చేశారు అని. కానీ ఇది యథార్థం కాదు. మనం సూరే మాయిదా సూర నంబర్ 5 ఆయత్ నంబర్ 3 చదివితే అందులో ఏమి చెప్పబడిందంటే అల్ యోమ అక్మల్తుం లకుం దీనుకుం, అంటే ఈరోజు నేను మీ ధర్మాన్ని పరిపూర్ణం చేశాను, ఈరోజు నేను మీ ధర్మాన్ని మీ కొరకు పరిపూర్ణం చేశాను మరియు మీపై నా అనుగ్రహాన్ని పూర్తి చేశాను, ఇస్లాంను మీ ధర్మంగా స్వీకరించాను అని అల్లాహ్ సుబ్హానహు తాలా ఈ దివ్య ఖురాన్లోని సూరే మాయిదా సూర నంబర్ 5 ఆయత్ నంబర్ 3లో తెలియజేసినాడు. దీని ద్వారా మనకు తెలిసిన విషయం ఏమిటంటే ఇస్లాం యొక్క బోధనలు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి రాకతో పరిపూర్ణం చెందాయి అని. ఇస్లాం అనేది అనాది కాలం నుండి వస్తున్న ధర్మం. ఒకవేళ ఈ భూమండలంపై మొట్టమొదటి జంట అయిన ఆదము మరియు హవ్వ వారిద్దరిపై శాంతి కలుగుగాక, వారిద్దరిని మనము కలిసే భాగ్యం కలిగిన ఆదము మరియు హవ్వ యూదులు, క్రైస్తవులు మరియు ముస్లింల ప్రకారము ఈ భూమండలంపై మొట్టమొదటి మానవ జంట, వీరిని మనం కలిసి ఓ మొట్టమొదటి మానవ జంటలారా, మీరు ఆశ్రయించిన ధర్మమేది అని మేము వారిని ప్రశ్నించగా వారు నిస్సందేహంగా జవాబు ఏమిస్తారంటే మా ఇష్టాన్ని దేవుని ఇష్టానికి సమర్పించడమే, దేవుడు ఎలా కోరితే అలా నడుచుకోవడమే మా ధర్మము అని వారు జవాబిస్తారు. ఈ ఇష్టాన్ని మా ఇష్టాన్ని దేవుని ఇష్టానికి సమర్పించడం అనే దాన్ని మనం అరబీలో అనువాదం చేస్తే, వారు ఒకవేళ అరబీలో జవాబు చెప్తే వారు మా ధర్మము ఇస్లాం అని ప్రకటిస్తున్నారు అని అర్థమవుతుంది. ఇస్లాం అనాది కాలం నుండి వస్తున్న ధర్మము. ఇప్పుడు ఇస్లాం అర్థం చేసుకునే మూలాధారాలు ఏమిటో మనం తెలుసుకుందాం. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తమ అంతిమ హజ్ యాత్ర హజ్జతుల్ వదా సమయంలో ఈ విధంగా ప్రకటించారు. ఓ మానవులారా, నేను మీ యందు రెండు విషయాలను వదిలిపోచున్నాను. మొట్టమొదటిది దివ్య ఖురాన్. దివ్య ఖురాన్ భూమండలంపై ఉన్న 100% ఏకైక దేవుని వాక్కు. దివ్య ఖురాన్ భూమండలంపై ఉన్న ఏకైక 100% దేవుని వాక్యము. దివ్య ఖురాన్ తర్వాత ప్రవక్త అహదీస్. అహదీస్ అనగా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇస్లాంను ఆచరించిన విధానము మరియు ఆయన అనుచరులైన సహాబా కరామ్ రజియల్లాహు తాలా అన్హు అజ్మయీన్ వారు ఇస్లాంను అర్థం చేసుకుని మరియు ఆచరించిన విధానమును హదీస్ అంటారు. ప్రామాణిక అహదీసు మరియు దివ్య ఖురాన్ ఈ రెండు ఇస్లాంను తెలుసుకునే ముఖ్య ఆధారాలు. ఇస్లాంలోని దేవుని అవగాహనను తౌహీద్ అంటారు. తౌహీద్ అనే పదాన్ని ఆంగ్లంలో మోనోథిజం గా అనువదించారు. మోనోథిజం అనగా ఏకేశ్వర ఉపాసన, అంటే ఒకే ఒక్క దేవుణ్ణి ఉపాసించడము, ప్రార్థించడము. కానీ ఈ తౌహీద్ అనే అరబీ పదము ఏకేశ్వరోపాసన అనే ఒక చిన్న పదముతో పరిపూర్ణం కాదు. తౌహీద్ దివ్య ఖురాను మరియు ప్రామాణిక అహదీసు ప్రకారము మూడు విభాగాలుగా విభజించబడింది. మొట్టమొదటిది తౌహీద్ అర్ రుబుబియా, రెండవది తౌహీద్ అల్ అస్మా వస్తిఫాత్, మరియు మూడవది తౌహీద్ అల్ ఇబాదా.
ముందుగా తౌహీద్ అర్ రుబుబియా అంటే ఏంటో మనం తెలుసుకుందాం. తౌహీద్ అర్ రుబుబియా రబ్ అనే అరబీ పదంలో వచ్చింది. రబ్ అనే పదానికి ముఖ్యంగా మూడు అర్థాలు ఉన్నాయి. మొదటిది యజమాని అని, రెండవది పోషించేవాడు పాలకుడు అని, మూడవది ప్రభువు చక్రవర్తి అని. తద్వారా తౌహీద్ అర్ రుబుబియా అనగా ఈ సమస్త లోకాలను పోషించి కనిపెట్టి ఉండేవాడు, పాలించేవాడు మరియు ప్రభువు ఒక్క అల్లాహ్ సుబ్హానహు వతాలా మాత్రమే అని అంగీకరించడము, విశ్వసించడము మరియు తోటి మానవాళికి దీనిని బోధించడము. ఈ విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా సూర ఫాతిహ సూర నంబర్ 1 ఆయత్ నంబర్ 1లో దీనిని సాక్షి పలికినాడు. సూర అంటే మనము పుస్తకాలలో అధ్యాయము అంటాము. అధ్యాయము అని చెప్పడానికి అరబీలో వాడబడిన పదము సూర, మరియు ఆయత్ వాక్యము అనే చెప్పబడే పదానికి అరబీలో ఆయత్ అంటారు. ఇన్షాల్లా నా ప్రసంగంలో నేను అరబీ అధ్యాయాన్ని అంటే దివ్య ఖురాన్లోని అధ్యాయమునకు సూర అని మరియు వాక్యమునకు ఆయత్ అని నేను అనువాదంతో మీ ముందుంచుకుంటాను ఇన్షాల్లా. సో అల్లాహ్ సుబ్హానహు వతాలా సూరే ఫాతిహ సూర నంబర్ 1 ఆయత్ నంబర్ 1లో అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అన్నాడు. దీని అర్థము అల్లాహ్ మాత్రమే స్తుతింపదగిన వాడు, అల్లాహ్ సకల లోకాలకు ప్రభువు అని. ఇప్పుడు ఇలాంటి వాక్యాలే సూర్య అనాం సూర నంబర్ 6 ఆయత్ నంబర్ 14, సూర్య జారియాత్ సూర నంబర్ 51 ఆయత్ నంబర్ 57 మరియు 58లో కూడా మనకు కనబడతాయి. తౌహీద్ లోని రెండవ రకము తౌహీద్ అల్ అస్మా వస్సిఫాత్. అస్మా వస్సిఫాత్ రెండు పదాల సమ్మేళనము, అస్మా మరియు సిఫాత్. ఇస్మ్ అనగా పేరు, అరబీలో పేరును ఇస్మ్ అంటారు. ఈ ఇస్మ్ యొక్క బహువచము అస్మా, పేరులు అనడానికి అస్మా అంటారు. మరియు సిఫత్ అనగా గుణము. ఈ గుణము లేక లక్షణముకు బహువచనము గుణములు అంటే సిఫాత్. తద్వారా తౌహీద్ అల్ అస్మా వ సిఫాత్ అనగా ఈ సృష్టిలోని అత్యంత ఉన్నతమైన పేరులు మరియు అతి శ్రేష్టమైన గుణములు కేవలం అల్లాహ్ సుబ్హానహు వతాలాకు మాత్రమే చెందుతాయి అని అంగీకరించడము, విశ్వసించడము మరియు తోటి మానవాళికి దీనిని బోధించడము. తౌహీద్ అల్ అస్మా వ సిఫాత్ అనే విషయాన్ని మనము 7 విషయాలలో ఇంకా క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు. మొట్టమొదటిది అల్లాహ్ను అల్లాహ్ తనకు తానుగా లేక మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పిలువని పేర్లతో పిలవరాదు. ఏ పేర్లతో అయితే అల్లాహ్ తనకు తానుగా పిలుచుకున్నాడో మరియు ఏ పేర్లతో మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ను పిలిచారో ఆ పేర్లతో మాత్రమే మనము అల్లాహ్ను పిలవాలి. రెండో విషయం అల్లాహ్ను అల్లాహ్ తనకు తానుగా లేక మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వర్ణించని లక్షణాలతో గాని గుణాలతో మనం వర్ణించరాదు. మూడవది అల్లాహ్ సుబ్హానహు వతాలాకు సృష్టి యొక్క లక్షణాలను జతచేర్చరాదు. ఉదాహరణకు అల్లాహ్ ఆహారం స్వీకరించును అని, అల్లాహ్ నిద్రించును అని, అల్లాహ్ విశ్రమించును అని, ఇది సృష్టి యొక్క లక్షణాలు. సృష్టి యొక్క లక్షణాలను, మానవ లక్షణాలను దేవునికి అల్లాహ్కు జతచేర్చరాదు. నాలుగవది సృష్టికి అల్లాహ్ యొక్క లక్షణాలు జతచేర్చరాదు. ఉదాహరణకు ఫలానా వ్యక్తి ఎప్పుడూ పుట్టలేదు, ఎప్పుడూ చావలేదు, ఇది దేవునికి మాత్రమే చెందిన లక్షణము. దేవుడు ఎప్పుడు పుట్టలేదు, దేవునికి చావు కూడా లేదు. ఈ లక్షణము మానవులకు గాని లేక సృష్టికి గాని మనము జతచేర్చరాదు. సృష్టికి ఒక మొదలు ఉంది, ఒక అంతము ఉంది, కానీ దేవునికి మొదలు లేదు, అంతము లేదు. తద్వారా మనము అల్లాహ్ సుబ్హానహు వతాలా యొక్క లక్షణాలను సృష్టికి జతచేర్చరాదు. ఐదో విషయం ఏమిటంటే ఒకవేళ ఎవరైనా అల్లాహ్ సుబ్హానహు వతాలా యొక్క పేర్లలో గాని, అల్లాహ్ సుబ్హానహు వతాలా యొక్క లక్షణాలలో గాని తమ పిల్లలకు నామకరణం చేయదలిచిన వారికి అరబీ పదము అబ్ద్ అనే అరబీ పదము ఆ పేరుకు ఆ లక్షణముకు ముందు చేర్చడము అనివార్యము. ఉదాహరణకు నేను నా కుమారునికి అల్లాహ్ అని పేరు పెట్టదలిచిన నేను అలా చేయలేను. ఈ అల్లాహ్ అనే పేరుకు ముందు అరబీ పదము అబ్ద్ అనే చేర్చడము అనివార్యము. అరబీ పదము అబ్ద్ అనగా సేవకుడు లేక దాసుడు అని అర్థము. తద్వారా నా కుమారుని యొక్క నామకరణము అబ్దుల్లాహ్ అవుతుంది, అంటే అల్లాహ్ యొక్క దాసుడు అని. అబ్దుర్ రెహమాన్, రెహమాన్ అనంత కరుణామయుడు యొక్క దాసుడు అని.
మరియు ఒకవేళ నా కుమార్తెకు స్త్రీకి ఈ నామకరణం చేదర్చిన అమతుల్ అనే పేరు దానికి అని అరవి పదము ఆ పేరుకు ముందు దత్తచేర్చాలి. అమతుల్ అనగా దాసి లేక సేవకురాలు అని. తద్వారా స్త్రీల పేరు అమతుల్లాహ్ అని పెట్టుకోవచ్చు, అమతుల్ రహీం అని పెట్టుకోవచ్చు, అల్లాహ్ సుబ్హానతాల యొక్క దాసి అని దీని అర్థం. ఆరో విషయం ఏమిటంటే అల్లాహ్ సుబ్హానతాల దివ్య ఖురాన్ లో అల్లాహ్ తన లక్షణాలను వర్ణించినప్పుడు, ఉదాహరణకు అల్లాహకు చేతులున్నవని, అల్లాహకు కాళ్ళున్నవని, అల్లాహకు శరీరం ఉందని, అల్లాహకు కళ్ళున్నవని వచ్చినప్పుడు ఈ లక్షణాలు భావగర్భితము కాదు, యథార్థంగా ఉన్నాయి అని విశ్వసించాలి. అంటే అల్లాహకు కాళ్ళున్నవని, అల్లాహకు చేతులున్నవని, అల్లాహకు కళ్ళున్నవని, అల్లాహకు శరీరం ఉన్నవని మనం విశ్వసించాలి. కానీ ఆ శరీరం ఎలా ఉన్నది అనేది మనకు తెలియదు. ఎందువలనగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరే షూరా సూరా నంబర్ 42 ఆయత్ నంబర్ 11 ఏమన్నా అంటే లైస కమిస్లిహి షైఅన్, అంటే అతనితో పోలిన వస్తువు ఈ సృష్టిలో ఏమీ లేదు అని. మరియు సూర్య ఇఖ్లాస్ సూర నంబర్ 112 ఆయత్ నంబర్ 4 వలం కుల్లహు కుఫ్వన్, అతనితో సరి సమానం ఎవరూ లేరు అని. మన విశ్వాసం ఏమిటంటే అల్లాహకు శరీరం ఉన్నది, అల్లాహకు కాళ్ళున్నవి, అల్లాహకు చేతులున్నవి, కానీ ఆ కాళ్ళు ఎలాగున్నాయి, ఆ చేతులున్నాయి ఎలా ఉన్నాయి అనేది మన ఇంద్రియాల్లో నిలవనిది. మన ఇంద్రియాలు వాటిని గ్రహించలేవు, అవి ఎలాగున్నాయో మనకి తెలియదు. మరియు యస్మావ సిఫాత్ లో 7వ విషయం ఏమిటంటే అల్లాహ్ సుబ్హానహు వతాలా అన్ని చోట్ల కాక ఆస్థాన పీఠమైన అర్ష్ పై ఆసీనుడై ఉన్నాడు అని విశ్వసించడం, కానీ అల్లాహ్ సుబ్హానహు వతాలా యొక్క జ్ఞానము అన్ని చోట్ల వ్యాప్తి చెంది ఉన్నది అని విశ్వసించడము. అల్లాహ్ ప్రతి చోట లేడు, దేవుడు అన్ని చోట్ల లేడు, కానీ దేవుని జ్ఞానము అన్ని చోట్ల వ్యాప్తి చెంది ఉంది. అల్లాహ్ ఆస్థాన పీఠమైన అర్ష్ పై ఆసీనుడై ఉన్నాడు అని విశ్వసించడము. ఇప్పుడు తౌహీద్ లోని 3వ భాగము తౌహీద్ అల్ ఇబాదా. ఇబాదా అనే అరబీ పదము అబ్ద్ నుండి వచ్చింది. అబ్ద్ అనగా దాస్యం చేయడము, సేవ చేయడము, స్తుతించడము, పూజించడము అనే నానా అర్థాలు వస్తాయి. తద్వారా తౌహీద్ అల్ ఇబాదా అనగా పూజ కొరకు, దాస్యము కొరకు, స్తుతించడం కొరకు కేవలం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాత్రమే యోగ్యుడు, అర్హుడు అని అంగీకరించడము, విశ్వసించడము మరియు తోటి మానవాళికి దీనిని బోధించడము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దివ్య ఖురాన్ లోని ఎన్నో ఆయతులలో నన్ను మాత్రమే మీరు సేవించండి, నన్ను మాత్రమే మీరు పూజించండి అని ప్రజలకు హితవు పలికినాడు. ఈ అబ్ద్, ఈ ఇబాదా అనే అరబీ పదముకు చాలా విశాలమైన అర్థం ఉన్నది. చాలా మంది ప్రజలు ఇబాదా అనగా ముస్లింలు 5 పూట్ల చేసే నమాజు మాత్రమే అనుకుంటారు. అల్హమ్దులిల్లా, ముస్లింలు 5 పూట్ల చేసే నమాజు ఇబాదాలో ఒక చిన్న భాగమే, కానీ పూర్తి ఇబాదాకు అది అర్థం ఇవ్వదు. ఇబాదా మనము దివ్య ఖురాను, ఈ దివ్య ఖురాను ప్రకారము మరియు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హితబోధన ప్రకారము, ఆయన అహదీసు ప్రకారము చేసే ప్రతి మంచి పని అల్లాహను ఇబాద చేయడమే అవుతుంది. ఉదాహరణకు మనము మన తల్లిదండ్రుల ఆజ్ఞకు మన తల్లిదండ్రుల ఆజ్ఞను శిరసా వహించినా మనము అల్లాహ్ సుబ్హానహు ఇబాద చేయడమే అవుతుంది. మనము మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆజ్ఞను మనం అనుసరించినా మనము అల్లాహ్ సుబ్హానహు ఇబాద చేయడమే అవుతుంది. అల్లాహ్ సుబ్హానహు తఆలా దివ్య ఖురాన్ లో ఎన్నో చోట్ల అతియుల్లాహ్ వ అతియుర్ రసూల్ అన్నాడు, అంటే అల్లాహ్ను, అల్లాహ్ యొక్క ప్రవక్తను అనుసరించండి అని. ఈ ఆయతులు మనకు దివ్య ఖురాన్ లోని సూరే అలీ ఇమ్రాన్ సూర నంబర్ 3 ఆయత్ నంబర్ 31, సూరే అలీ ఇమ్రాన్ సూర నంబర్ 3 ఆయత్ నంబర్ 32, సూరే అలీ ఇమ్రాన్ సూర నంబర్ 3 ఆయత్ నంబర్ 132, సూరే అన్ఫాల్ సూర నంబర్ 8 ఆయత్ నంబర్ 1, సూరే అన్ఫాల్ సూర నంబర్ 8 ఆయత్ నంబర్ 20, సూరే అన్ఫాల్ సూర నంబర్ 8 ఆయత్ నంబర్ 46, సూరే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సూర నంబర్ 47 ఆయత్ నంబర్ 33 మరియు ఎన్నో చోట్ల దివ్య ఖురాన్ లో అల్లాహ్ సుబ్హానహు వతాలా అతియుల్లాహ్ వ అతియుర్ రసూల్ అన్నాడు, అంటే అల్లాహ్ను, అల్లాహ్ యొక్క ప్రవక్తను అనుసరించండి అని. జూదముకు, మద్యపానానికి, జ్యోతిష్యములకు, విగ్రహారాధనకు దూరంగా ఉండడం కూడా అల్లాహను మనం పూజించినట్లే అవుతుంది. ఈ ఆయత్ను అల్లాహ్ సుబ్హానహు వతాలా సూరే మైదా సూర నంబర్ 5 ఆయత్ నంబర్ 90 సాక్ష్య పలికినాడు. అల్లాహ్ సుబ్హానహు వతాలా
ఇంకా ఏమన్నానంటే వ్యభిచారమునకు దూరంగా ఉండడం కూడా అల్లాహను ఇబాదత్ చేయడమే అవుతుంది. సూరే ఇస్రా సూరా నంబర్ 17 ఆయత్ నంబర్ 32 అల్లాహ్ సుబ్హానహు వతాలా వ్యభిచారానికి దూరంగా ఉండండి అని మానవాళిని హితవు పలికినాడు. ఇంకా మనం దివ్య ఖురాను మరియు అహదీస్ ప్రకారం చేసే ప్రతి మంచి పని అల్లాహను మనం ఇబాదత్ చేయడమే అవుతుంది. ఇక్కడ తౌహీద్ అనే తౌహీద్ పరిపూర్ణం కావాలంటే అల్లాహ్ సుబ్హానహు వతాలా ఎవరు, దేవుడు ఎవరు అనే విషయం స్థాపించబడాలి. దీని జవాబు ఇస్లాం దివ్య ఖురాన్ లో ఇస్తుంది. ఆ దేవుడు అల్లాహ్ సుబ్హానహు వతాలా అని సూరే తాహా సూరా నంబర్ 20 ఆయత్ నంబర్ 14లో ఇన్ననీ అల్లాహ్ లా ఇలాహ ఇల్లా అనా ఫాబుదుని, అంటే నేనే అల్లాను, నా తప్ప వేరే దేవుడు ఎవడూ లేడు, కనుక మీరందరూ నాకు మాత్రమే దాస్యం చెయ్యండి అని ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వతాలా తెలియ ఒకవేళ దేవుడు అన్ని చేయగల సమర్థుడైతే, దేవుడు చేయలేని విషయం ఏమీ లేకపోతే మరి దేవుడు మానవుడుగా ఎందుకు పుట్టలేడు, మానవ జన్మ ఎందుకు ఎత్తలేడు అని కొంతమంది ప్రశ్నిస్తారు. దీనికి జవాబు, ఒకవేళ దేవుడు అల్లాహ్ తరిస్తే అతను మానవుడు కాగలడు, అల్లాహ్ తరిస్తే అతను మానవుడు కాగలడు, కానీ అల్లాహ్ అలా చేయడు. ఎందువలనగా ఒకవేళ అల్లాహ్ మానవుడు రూపంగా వస్తే అతను ఇంకా అల్లాహ్గా ఉండడు, దేవుడు మానవుడైపోతే అతను మానవుడు అని పిలవడతాడు, దేవుడు అని పిలవడు. మరియు దేవుని లక్షణాలలో మానవుని లక్షణాలలో ఎంతో వ్యత్యాసం ఉన్నది. దేవుని లక్షణాలలో మానవుని లక్షణాలలో ఎంతో గొప్ప వ్యత్యాసం ఉన్నది. అదేమిటి? ఉదాహరణకు మానవునకు చావు ఉంటుంది, మానవుడు ఒకానొక సమయంలో చనిపోతాడు, కానీ దేవునికి చావు లేదు. ఒకవేళ మానవ రూపమే దేవుడు మానవతారం ఎత్తాడే అనుకోండి, సో అతన్ని మనం ఏమని పిలవాలి? ఇతను చనిపోయే చావు లేని వ్యక్తి. అంటే దీనికి అర్థం లేదు. మనిషి అంటే అతను చనిపోవాలి, అతనికి మరణం ఉన్నది, కానీ దేవునికి మరణం లేదు. తద్వారా ఇతను చనిపోయే చావని మనిషి అని చెప్పడం అర్ధరాహిత్యం, దీనికి అర్థమే లేదు. ఇంకా దేవునికి ఒక మొదలు అనేది లేదు, దెర్ ఇస్ నో బిగినింగ్ ఫర్ గాడ్, బట్ మానవుడు ఎప్పుడు ఒకనాడు పుడతాడు. సో ఈ వ్యక్తి ఎప్పుడు పుట్టలేదు అని చెప్పడం అర్ధరాహిత్యం, అతను ఎప్పుడో ఒకసారి పుట్టాలి, మరియు ఆ వ్యక్తికి అంతం కూడా ఉంటుంది, దేవునికి అంతం కూడా లేదు. ఇంకా దేవునికి ఆహారం తినడము అవసరం లేదు, కానీ మనుషుడు బతికి ఉండాలంటే ఆహారం స్వీకరించడం తప్పదు. సో ఈ గుణాలన్నీ మానవులకు సరిపడవు. ఒకవేళ మానవతారం దేవుడెత్తితే అతన్ని ఇంకా దేవుడు అనము, మనము మానవుడే అంటాము. సో దీని వల్ల మనకు తెలిసిన విషయం ఏమిటంటే దేవుడు మానవ రూపం ఎత్తడు అని. ఇంకా కొంతమంది కొన్ని ధర్మాలలో ఆంథ్రోపోమార్ఫిజం అనే ఒక సిద్ధాంతం ఉన్నది. ఆంథ్రోపోమార్ఫిజం అంటే ఏమిటంటే దేవుడు ఎంత పరిశుద్ధుడంటే, ఎంత పవిత్రుడంటే అతనికి మానవులోని కష్ట నష్టాలు, మానవులు నిత్య జీవితంలో పడే సాధక బాధలు తెలియవు. ఈ సాధక బాధలు తెలుసుకోవాలంటే అతను మానవుడుగా పుట్టాలి, అప్పుడే దేవునికి మానవుని యొక్క బాధలు తెలుస్తాయి అని ఈ సిద్ధాంతం చెప్తుంది. ఈ సిద్ధాంతము లక్షల మందిని, లెక్కకు జమకట్టలేని ప్రజలను తప్పుదోవ పట్టించింది. ఈ ఆంథ్రోపోమార్ఫిజం అనే సిద్ధాంతాన్ని మనం ఒక చిన్న ఉదాహరణతో పరీక్షిద్దాం, ఇది ఎంతవరకు లాజికల్ గా ఉందో అని. ఉదాహరణకు నేను ఒక టీవీని తయారు చేశాను అనుకోండి, ఒక టీవీని నేను సృష్టించాను అనుకోండి. ఇప్పుడు ఆ టీవీ ఎలా పనిచేస్తుంది, ఆ టీవీకి మంచి ఏమిటి చెడు ఏమిటి అని తెలుసుకోవడానికి నేను టీవీగా మారిపోవాలా? నేను టీవీ అయిపోవాలా? అవసరం లేదు, నేను టీవీగా మారే అవసరం లేదు. నేను చేయవలసిన పని ఏమిటి, ఒక చిన్న చేతి పుస్తకాన్ని, ఒక ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ని ఆ టీవీతో పాటు జత చేస్తే సరిపోతుంది. ఆ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ లో ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, మొట్టమొదటి పాయింట్, ఈ టీవీ పనిచేయాలంటే దీనికి విద్యుత్ కనెక్షన్, విద్యుత్ సరఫరా ఉండాలి అని, ఫలానా బటన్ నొక్కితే టీవీ పనిచేస్తుందని, ఈ ఛానల్ మార్చడానికి ఈ బటన్ నొక్కాలని, ఇంకా దానిలో ఏమి చేస్తే ఆ టీవీ ఎలా పనిచేస్తుంది, దీని కలర్ పెంచాలంటే ఏమిటి, దీంట్లో సౌండ్ తగ్గించాలంటే ఏమిటి, ఒక చేతి పుస్తకంలో రాస్తే నాకు సరిపోతుంది, నేను టీవీగా మారే అవసరం లేదు.
ఇంకా ఆ టీవీకి ఏం చేస్తే ఆ టీవీ పాడైపోతుందో కూడా మనం ఆ పుస్తకంలో రాసి చనిపోతుంది. ఉదాహరణకు టీవీపై నీళ్లు పోయొద్దని, టీవీ అయస్కాంతం దగ్గరలో పెట్టొద్దని ఇలాంటి సూచనలు ఆ పుస్తకంలో రాస్తే సరిపోతుంది. ఇలాగే ఈ మానవాళి సృష్టించిన దేవుడు మానవుడు ఏ విధంగా సాధక బాధలను అర్థం చేసుకుంటాడు, ఏ విధంగా తన కష్టాలను తన నష్టాలను తెలుసుకుంటాడు అనే విషయాన్ని దేవుడు స్వయంగా భూమిపైకి వచ్చి మానవుడుగా అవతారం ఎత్తి తెలుసుకునే అవసరం లేదు. ఒక ఇన్స్ట్రక్షన్ మాన్యువల్, ఒక చేతి పుస్తకము ఈ మానవాళికి అందిస్తే అది సరిపోతుంది. ఈ సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్హానాహు తాలా మానవాళి కొరకు పంపించిన అంతిమ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్, అంతిమ చేతి పుస్తకము ఈ దివ్య ఖురాన్. ఈ దివ్య ఖురాన్లో మనిషి ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, ఒక శాంతియుత సమాజం ఏ విధంగా వృద్ధి చెందుతుంది, ఒక మనిషి పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు అతను చేయవలసిన మరియు చేయకుని విషయాలన్నీ ఈ గ్రంథంలో పొందుపరిచిపడినాయి. ఈ గ్రంథంలో అల్లాహ్ సుబ్హానాహు తాలా ఎన్నో చోట్ల ఈ మానవాళి యొక్క సృష్టి రహస్యం గురించి తెలియజేశాడు. అల్లాహ్ సుబ్హానాహు తాలా ఈ పుస్తకంలో దివ్య ఖురాన్ లో మానవాళికి రుజుమార్గం చూపించాడు. ఈ దివ్య ఖురాన్ ఒక్క ముస్లింలకే కాదు, దివ్య ఖురాన్ హిందువులకు, క్రైస్తవులకు, జైనులకు, సిక్కులకు, ఆస్తికులకు, నాస్తికులకు మరియు ప్రపంచంలోని ప్రజలందరికీ రుజుమార్గం చూపించే పుస్తకము. మనం పుట్టినప్పటి నుండి ఎన్నో పుస్తకాలు చదివి ఉంటాం, ఎంతో రిటర్న్ మెటీరియల్ చదివి ఉంటాం, రకరకాల మ్యాగజైన్స్, రకరకాల పుస్తకాలు, నోట్బుక్లు, టెక్స్ట్ బుక్లు మరియు ప్రచురణలు ఎన్నో చదువుంటాం. కానీ మనము ఈ దివ్య ఖురాన్ చదివామా? ఒకసారి మీరు ప్రశ్నించుకోండి, ఈ దివ్య ఖురాన్ దేవుని వాక్యమేనా? ఇది దేవుడి దగ్గర నుండి వచ్చిన పుస్తకమేనా? దీనిని చదివి నేను పరలోకంలో నేను ఉత్తీర్ణుడు కావచ్చునా అనే ప్రశ్న మనలో ఉండాలి. ఇంకా దేవుడు ఎవరు అనే ప్రశ్నకు దివ్య ఖురాన్ ఎంతో స్పష్టంగా జవాబు చెప్తుంది. దివ్య ఖురాన్ లోని సూర ఇఖ్లాస్ సూరా నంబర్ 112 ఆయత్ నంబర్ 1 నుండి 4 వరకు దేవుడు ఎవరు, నిజమైన దేవుడు ఎవరు అనేది చాలా స్పష్టంగా రాసిబడి ఉన్నది. ఇందులో అల్లాహ్ సుబ్హానాహు తాలా ఏమంటున్నాడంటే సూర ఇఖ్లాస్ సూరా నంబర్ 112 ఆయత్ నంబర్ 1 నుండి 4 వరకు, బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీమ్, ఖుల్ హువల్లాహు అహద్ అల్లాహు సమద్ లం యలిద్ వలం యూలద్ వలం యకుల్లహు కుఫువన్ అహద్. దీని అర్థము అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో. ఖుల్ వారితో చెప్పండి, హువల్లాహు అహద్ అల్లాహ్ ఒక్కడే అద్వితీయుడు, అల్లాహు సమద్ అల్లాహ్ నిరాపేక్షాపరుడు ఎవరి అక్కర లేనివాడు అందరూ అతనిపై ఆధారణ పడినవారే, లం యలిద్ వలం యూలద్ అతను ఎవరికి జన్మను ఇవ్వలేదు మరియు అతనికి ఎవరు జన్మించనూ లేదు, అతను ఎవరికి జన్మించనూ లేదు అతనికి కుమారులు లేక పిల్లలు కూడా ఎవరూ లేరు, వలం యకుల్లహు కుఫ్వన్ అహద్ మరి అతనితో సరి సమానులు ఎవరూ లేరు. ఈ సూర ఇఖ్లాస్ సూరా నంబర్ 112 ఆయత్ నంబర్ 1 నుండి 4 దివ్య ఖురాన్ యొక్క గీతురాయి. ఎప్పుడైనా ఎక్కడైనా ప్రపంచంలోని ఏ మూలైనా ఎవరైనా ఈ ఫలానా ఇది దేవుడు లేక ఇతను దేవుడు అని చెప్పిన ఈ దివ్య ఖురాన్ లోని 112 అధ్యాయాన్ని మనము గీటురాయిగా మనం ఉపయోగించి ఆ దేవుడు నిజమైన దేవుడు అవునో కాదో మనము ఇట్టే పసిగట్టవచ్చు. ఉదాహరణకు గీటురాయి దేనికోసం వాడబడుతుంది? ఎవరైనా నా వద్దకు వచ్చి ఇది బంగారము, ఇది బంగార గొలుసు అని చెప్తే నేను గుడ్డిగా నమ్ముతానా? నేను గుడ్డిగా నమ్మను బంగారాన్ని. నేను గీటు రాయిపై గీటు వేస్తే అది బంగారమా కాదా అని తెలిసిపోతుంది. ఒకవేళ బంగారమైతే, అది మేలి బంగారమా కాదా, 18 క్యారెట్టా 24 క్యారెట్టా, ఇది మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. అదేవిధంగా ఎవరైనా నేను దేవుడు అంటే ఈ గీటురాయిని మీరందరూ ఉపయోగించి అతను నిజమైన దేవుడు అవునో కాదో చాలా సులువుగా మీరు తెలుసుకోగలరు. దీనిని ఒక చిన్న ఉదాహరణతో మీకు చాలా స్పష్టంగా తెలియజేస్తాను. ఓషో రజనీష్ అనే ఒకతను
నేను దేవుణ్ణి అని ప్రకటించుకున్నాడు. మరియు కొంతమంది అతని అనుచరులు ఓషో రజనీష్ను దేవుడు అని చెప్తారు. ఈ ఓషో రజనీష్, ఈ ఓషో రజనీష్ అనే వ్యక్తి ఈ గీర్రాయిలో ఉత్తీర్ణుడు అవుతాడా లేదో మనం ఈనాడు ఇన్షాల్లా పరీక్షిద్దాం. ఈ పరీక్షలో మొట్టమొదటి ఆయత ఏమిటి? హుల్ హు అల్లాహు అహద్, వారితో చెప్పండి అల్లాహ్ ఒక్కడే అద్వితీయుడు. నేను భగవంతుణ్ణి, నేను దేవుణ్ణి అని రజనీష్ ఒక్కడే చెప్పాడా? నేను దేవుణ్ణి అని చెప్పిన వారు ఎంతో మంది ఉన్నారు, రజనీష్ ఒక్కడే కాదు. అయినా సరే వారి శిష్యులు, రజనీష్ శిష్యులు, లేదు ఒక్క రజనీష్ తప్ప ఇంకెవరు నేను దేవుణ్ణి అని చెప్పలేదు, ఒక్క రజనీషే చెప్పాడు అని వాదిస్తే సరే ఈ మొదటి టెస్ట్, మొదటి వాక్యంలో మనం వారితో ఏకీవిద్దాం, రజనీష్ ఒక్కడే నేను దేవుడు అని చెప్పాడు అని. రెండవ వాక్యం ఏమిటి? అల్లాహు సమద్, అల్లాహ్ నిరాపేక్షపరుడు, ఎవరి అక్కరలేనివాడు, సమస్త లోకము అందరూ ఆయనపై ఆధారపడేవారే. దీని అర్థం ఏమిటి? మనము ఈరోజు డిస్కవరీ ఛానల్, నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో ఎన్నో విషయాలు చూస్తున్నాం. సముద్ర గర్భంలో చిన్న చిన్న చేపలున్నాయి, వారికి ఆహారం ఎవరు పెడుతున్నారు? సముద్ర గర్భంలో అతి పెద్ద పెద్ద చేపలున్నాయి, వాటికి ఆహారం ఎవరు పెడుతున్నారు? మంచు కొండల్లో ఎక్కడైతే జీవనము అసాధ్యమో అక్కడి కూడా జీవులు జీవిస్తున్నాయి, మరియు వారికి కూడా ఆహారము ఇవ్వబడుతుంది. ఎవరి ఆహారాన్ని ఇస్తున్నారు? లోకంలో ఇంతమంది ప్రజలకు ఆహారం ఎవరిస్తున్నారు? ఎవరు వారిని బతికిస్తున్నారు? ఎవరు వారిని చావిస్తున్నారు? వీరందరూ ఇవన్నీ చేసేది రజనీష్ ఈ జంతు రాజ్యాన్ని, ఈ చెట్ల రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడా? అతను వీటికి ఆహారాన్ని సమకూరుస్తున్నాడా? లేదు, వేరే వారికి ఆహారం ఇవ్వడం అది చాలా దూరమైన మాట. రజనీష్ తను ఆహారం స్వీకరించిపోతే దాన్ని చనిపోతాడు. తను బతికుండాలంటేనే ఆహారం తీసుకోవాలి. అతను అస్తమద్ కాలేడు. అస్తమద్ అనే అరబీ వాక్యానికి అర్థము చాలా గాఢమైనది. అస్తమద్ అంటే అతను ఒక్కడే అందరినీ పరిపాలించాలి, మరియు మొత్తం సమస్త సృష్టి అంతా అతనిపై ఆధారపడి ఉండాలి. దీనిని అస్తమద్ అంటారు. ఉదాహరణకు నేను నా కుటుంబాన్ని పోషిస్తున్నాను, నా కుటుంబం నాపై ఆధారపడి ఉన్నది, మరియు నేను కూడా నా కుటుంబంపై ఆధారపడి ఉన్నాను. నా కుటుంబం నాపై ఆధారపడి ఉంది కదా, నేను అస్తమద్ అంటే నేను అస్తమద్ కాలేను. అస్తమద్ అంటే ఈ పూర్తి ప్రపంచం, ఈ లోకంలో ప్రతి అణువు, ఈ సృష్టి అంతా అతనిపై ఆధారపడి ఉండాలి, మరియు అతను ఎవరిపై ఆధారపడి ఉండకూడదు. మరియు మూడో విషయము, లం యలిద్ వలం యూలద్, అతను ఎవరికి పుట్టనూ లేదు, అతనికి ఎవరు కూడా జన్మించలేదు. మనకు తెలిసిన విషయం ఏంటంటే రజనీష్ అనే వ్యక్తి 1935లో జన్మించాడని. అతనికి తల్లి మరియు తండ్రి ఇద్దరు ఉన్నారు. ఇక్కడ తెలిసిన విషయము, రజనీష్ లం యలిద్ వలం యూలద్ అనే ఈ టెస్ట్ లో, ఈ పరీక్షలో ఉత్తీర్ణుడు కాలేదు. ఇంకా వలం యకుల్లహు కుఫ్వన్ అహద్, ఇది అత్యంత కఠోరమైన పరీక్ష. అంటే అతనితో సరిసమానులు ఎవరూ లేరు. ఒకవేళ నేను రజనీష్ అని మీ ముందు ఒక ఉదాహరణ తీసుకున్నాను, రజనీష్ అనే వ్యక్తి అని చెప్పగానే మీ అందరి మస్తిష్కాలలో రజనీష్ అనే ఒక వ్యక్తి రూపం వచ్చి ఉంటుంది. అతనికి ఒక తల ఉందని, ఒక శరీరం ఉందని, రెండు చేతులున్నాయని, రెండు కాళ్ళున్నాయని, అతనికి రెండు కళ్ళున్నాయని. అవి ఎలా ఉన్నాయి, అతను ఎరుపుగా ఉన్నాడా నలుపుగా ఉన్నాడా అది వేరే విషయం. కానీ రజనీష్ అనే ఒక వ్యక్తి అని చెప్పగానే మీ అందరి మస్తిష్కాలలో ఒక రూపం వచ్చి ఉంటుంది. అల్లా ఏమంటున్నాడు, వలం యకుల్లహు కుఫ్వన్ అహద్, అతనితో సరిసమానం ఎవరూ లేరు. ఎవరైతే ఆ దేవునికి, అల్లాహకు ఒక రూపము అంటగడతారో ఆ రూపము అల్లాహ్ కాజాలడు. ఎందువలనగా అతని రూపము లైస కమిస్లిహి షైఅన్, అతనితో సరిసమానం, అతనితో పోలిన వారు ఎవరూ లేరు. తద్వారా మనకు తెలిసిన విషయం ఏమిటంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తప్ప ఈ గీటురాయిని మరి ఎవరు దీని గీత దాటలేరు. నా ప్రసంగం ముగించే ముందు ఈ దివ్య గ్రంథాలలో దేవుడు ఎవరు అనే ప్రశ్నకు జవాబు ఏమిటి అనగా, హిందుత్వంలో మనం తెలుసుకున్న విషయము దేవుడు ఒక్కడే అని, క్రైస్తవ మత గ్రంథాల ప్రకారము కూడా మనం తెలుసుకున్న విషయము దేవుడు ఒక్కడే అని, ఇస్లాం మత గ్రంథాల ప్రకారము మనం తెలుసుకున్న విషయము దేవుడు ఒక్కడే అని, మరియు ఆ దేవుడు ఎవరు
అనే ప్రశ్నకు సమాధానం అల్లాహ్ సుబ్హానహు వ తాలా సూరే తాహా సూరా నంబర్ 20 ఆయత్ నంబర్ 14లో ఇచ్చాడని, మరియు సూరే ఇఖ్లాస్ సూరా నంబర్ 112 ఆయత్ నంబర్ 1 నుండి 4 వరకు దేవుడు ఎవరు అని ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా ప్రశ్నించగా, ఈ పరీక్షను ఈ గీటురాయిని ఉపయోగించి నిజమైన దేవుడు ఎవరో నిర్ధించమని, ఎవరైనా నిజమైన దేవుడు ఎవరో కనుగొమని అల్లాహ్ సుబ్హానహు వ తాలా మానవాళికి ప్రబోధించాడు. దీనితో నా ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. జజాకల్లా ఖైర్ బ్రదర్ మన్సూర్. హిందుత్వము, క్రైస్తవ మతము మరియు ఇస్లాం మత గ్రంథాలలో దేవుడు ఎవరు అనే అంశంపై బ్రదర్ ఇమ్రాన్ గారి శిష్యుడైన బ్రదర్ మన్సూర్ గారి తెలుగు ప్రసంగాన్ని మీరు ఇప్పుడు విన్నారు. ఇప్పుడు మనం ప్రశ్నోత్తరాల సరళిని ప్రారంభించబోతున్నాం. మనకున్న తక్కువ సమయంలో ఎక్కువ లాభాన్ని పొందడానికి ప్రశ్నలు చేయదలిచిన వారిని కొన్ని సూచనలు మరియు నిబంధనలు పాటించవలసిందిగా కోరుతున్నాను. సోదరుల కొరకు 2 మైకులు, సోదరీమణుల కొరకు 1 మైకు ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి ప్రశ్న సోదరుల తరపు నుండి మరియు తర్వాత ప్రశ్న సోదరీమణుల తరపు నుండి స్వీకరించడం జరుగుతుంది, మరియు ఈ ప్రక్రియ చివరి వరకు పాటించడం జరుగుతుంది. ప్రశ్న అడిగేవారు ముందుగా తమ పేరు మరియు వృత్తి తెలపగలరు. ఒక్కసారి ఒక్క ప్రశ్న మాత్రమే అనుమతించబడును. ఒకవేళ ఎవరికన్నా ఒకటి కన్నా ఎక్కువ ప్రశ్న ఉంటే క్యూ వెనకకు వెళ్లి రెండో వంతు కోసం ఎదురు చూడాలి. ఈనాటి ప్రసంగం విషయములకు సంబంధించిన ప్రశ్నలు మాత్రమే అంగీకరించబడును. ఈనాటి విషయములకు సంబంధం లేని ప్రశ్నలు అంగీకరించబడవు. ప్రశ్నలు స్పష్టంగాను క్లుప్తంగాను ఉండవలను. ప్రశ్నలు కేవలం బ్రదర్ మన్సూర్ గారిని మాత్రమే అడగవలను. వక్తతో వాదోపవాదం చేయరాదు. ఒకసారి మీ ప్రశ్న వేసిన తర్వాత వక్త తనకు అనువైన విధంగా జవాబిచ్చును. ప్రశ్నలు కేవలం తెలుగులోనే అడగవలనని మనవి. సభ నిర్వహణకర్తగా ఏ ప్రశ్ననైనా జవాబు ఇవ్వకుండా వారించే అధికారం నాకున్నది. ఇప్పుడు ఈ సభ యొక్క మొదటి ప్రశ్న సోదరుల తరపు నుండి తీసుకుందాం. ఈ సమయం ఇచ్చిన అధ్యక్షుల వారికి మరియు నాతోటి చేరినటువంటి ఆడియన్స్ కి నా హృదయపూర్వక వందనములు. బ్రదర్, మీ పేరు మరియు మీ వృత్తి? మా నేమ్ ఇస్ వసంత్ కుమార్. నేను సంగారెడ్డి ఇన్కమ్ టాక్స్ ఆఫీస్ కంప్యూటర్ ఆపరేటర్ పనిచేస్తున్నాను. మాది నేను క్రిస్టియన్. బైబిల్ నుంచి ఒక వాక్యం చెప్తున్నాను. సెకండ్ సమయాల్ అంటే 2 సమయాలు 23వ అధ్యాయం పాత నిబంధన గ్రంథం నుంచి 3వ వచనంలో ఇది మాట్లాడుతున్నాడు. ఇస్రాయేల్ దేవుడు సెలవిచ్చుతున్నాడు, ఇస్రాయేల్కి ఆశ్రయ దుర్గమగవాడు నా ద్వారా మాట్లాడుతున్నాడు. మనుషులను ఏలు ఒకడు పుట్టును, అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును. ఇదండి క్వశ్చన్. సోదరుడు, సెకండ్ సాన్ని ఆయన అడిగిన ప్రశ్న ఏమిటంటే, మనిషి యందు ఒకడు పుట్టును, అతను భయభక్తులతో ఈ రాజ్యం ఏలును, అదేమి ప్రశ్న? అల్హమ్దులిల్లా. సో ఇక్కడ సోదరుడు అడిగిన ప్రశ్న ఏమిటంటే, పాత నిబంధనంలో సెకండ్ శామ్యుయల్ లో చెప్పబడిన విషయము, మనుషులందులో ఒకడు జన్మించును, అతను నీతితో ఈ రాజ్యం ఏలును అని. అల్హమ్దులిల్లా, మేము చెప్పేది అదే. దేవుడు మనుషులందు ప్రవక్తలను పంపించి వారికి నీతిని అందజేసి, ఈ నీతి ద్వారా ఈ ప్రజలను సన్మార్గం చూపించండి అని ప్రజలకు హితబోధన చేసినాడు. అదే మోషే, డేవిడ్, సోలమన్, వీరందరూ నీతిమంతులే. వీరందరూ చేసిన పని ఏమిటి? దేవుడు ఒక్కడే ఉన్నాడు అని నీతిమంతమైన విషయము ప్రజలకు తెలియజేశారు. మీ ప్రశ్నకు సమాధానం దొరికిందని ఆశిస్తున్నాను. తర్వాత ప్రశ్న సోదరిమణుల తరపు నుండి. అస్సలాము అలైకుం, నా పేరు ఐషా, నేను ఇంజనీరింగ్ చేస్తున్నాను. నా ప్రశ్న, హిందుత్వము మరి క్రైస్తవ మత గ్రంథముల ప్రకారము రికగ్నిషన్ ఆఫ్ గాడ్ అంటే ఏమిటి? సోదరి అడిగిన ప్రశ్న. వాలికుం అస్సలాం. హిందువుల మరియు క్రైస్తవ మత ప్రకారము రికగ్నిషన్ ఆఫ్ గాడ్ ఏమిటి అని, మనము హిందువుల యొక్క మత గ్రంథాలు చూస్తే అందులో దేవుడు ఒక్కడే అని చెప్పబడింది, మరియు నా ప్రసంగము ద్వారా ఆ దేవుడు ఒక్కడే అని శాస్త్రాలను నేను చదివి మీకు వినిపించి మీకు స్పష్టం చేశాను. మరియు బైబిల్లో కూడా దేవుడు ఒక్కడే అని చెప్పబడింది. కానీ ఈ దేవుడు ఎవరు?
డ్యూటరానమీలో చాప్టర్ నెంబర్ 6 వర్స్ నెంబర్ 4 లో షమా ఇజ్రాయిలో అద్నా ఇలా హైనో అద్నా ఇహద్ అని మోషే చెప్పాడు. మన దేవుడైన ప్రభువు అద్వితీయుడైన ప్రభువు అని. ఇంకా ఇదే వాక్యాన్ని యేసు కూడా గాస్పల్ ఆఫ్ మార్క్ చాప్టర్ నెంబర్ 12 వర్స్ నెంబర్ 29 దీనినే షమా ఇజ్రాయిలో అద్నా ఇలా హైనో అద్నా ఇహద్ అన్నాడు. ఈ దేవుడు ఒక్కడే అద్వితీయుడు అని. దీని జవాబు ఇస్లాం దివ్య ఖురాన్ లో ఇస్తుంది. ఆ దేవుడు అల్లా సుబ్హానా తాలా అని సూరత్ తాహా సూరా నంబర్ 20 ఆయత్ నంబర్ 14లో ఇన్ననీ అనల్లా లా ఇలాహా ఇల్లా అనా ఫాబుదుని అంటే నేనే అల్లాను, నా తప్ప వేరే దేవుడు ఎవడూ లేడు, కనుక మీరందరూ నాకు మాత్రమే దాస్యం చెయ్యండి అని ఇక్కడ అల్లా సుబ్హానా తాలా తెలిపినాడు. మీ ప్రశ్నకు జవాబు దొరికిందని ఆశిస్తున్నాను. తర్వాత ప్రశ్న సోదరుల తరపు నుండి. My name is Prakash. I'm NGO. I'm running a well organization. I'm a Christian. Brother Mansoor Gariya's research, we appreciate really. It's a very wonderful and he is very much, his design is very nice. Atana yaka abhilashani mem abhinandistunnamu. Devuni yaka, devuni mem telusukovadamlo atana yaka tapanani mem chala harshistunnamu. But thing is, brother cheppinatuvanti vaatlo swarthala gurinchi cheppadu gani, he could not reveal that revelation chapter. Prakatana granthanni varinchalekapoyaru meeru. What is the reason? In the revelation chapter lo meekunnatundi devudu evaru anedi dani gurinchi clearly cheppabadindi. When the angel asked to open the book aka the seventh seal, the seventh seal reveals that who is God. But God says that don't open this book until the end time comes. So God should not reveal his సీక్రెట్ అన్నమాట. దేవుడు అనేటువంటిది అదొక సీక్రెట్, నేను ఇప్పటిదాకా రివీల్ చేయలేదు. మీరు చెప్పినటువంటి ప్రకారంగా దేవుడు ఒక్కడైనటువంటిది మేము నమ్ముతున్నాము. బట్ ప్రాఫెట్ మోసెస్ కూడా చెప్పాడు. మోసెస్ అడుగుతాడు అప్పుడు, ఎప్పుడు మోషే అడిగినప్పుడు ఐఆమ్ దట్ ఐఆమ్ అని చెప్పాడు. బట్ గాడ్ స్పీక్స్ దట్ ఐఆమ్ దట్ ఐఆమ్ దిస్ నథింగ్, నో బడీ ఈస్ దేర్ అని చెప్తాడు. బట్ ఐజయా చాప్టర్ లో అతను ఏమని చెప్పాడంటే ద లార్డ్ ఆఫ్ హోస్ట్స్ సేస్ లైక్ దిస్ అని చెప్పాడు. వెన్ జీసస్ కమ్స్ హీ సేస్ రియలీ వెరీలీ వెరీలీ ఐ సే అంటు యూ అని చెప్పాడు. అంతేకాకుండా మీరు రెవల్యూషన్ చాప్టర్ మీరు వెళ్ళారంటే హీ క్లియర్లీ సెడ్ దట్ ఐఎమ్ ద వే, ఐఎమ్ ద ట్రూత్, ఐఎమ్ ద లైఫ్. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ దిస్. సో సోదరుడు అడిగిన ప్రశ్న ఏమిటంటే, ఐఎమ్ ద వే, ఐఎమ్ ద ట్రూత్, ఐఎమ్ ద లైఫ్ అని జీసస్ చెప్పాడు. అండ్ హీ కోటెడ్ ఫ్రమ్ రెవల్యూషన్స్. యాక్చువల్లీ మీ కొటేషన్ తప్పండి, అది గాస్పల్ ఆఫ్ జాన్ చాప్టర్ నెంబర్ 14 వర్స్ నెంబర్ 6. గాస్పల్ ఆఫ్ జాన్ చాప్టర్ నెంబర్ 14 వర్స్ నెంబర్ 6 లో యేసు ఏమన్నాడు, ఐఎమ్ ద వే, ఐఎమ్ ద ట్రూత్, ఐఎమ్ ద లైఫ్ అని. ఇది మనము అక్కడ సందర్భము ఏమిటో మనం అర్థం చేసుకోవాలి. అక్కడ సందర్భం ఏమిటో మనం అర్థం చేసుకోవాలి. మనము ఆ సందర్భం చదివితే, ఆ సందర్భము గాస్పల్ ఆఫ్ జాన్ చాప్టర్ నెంబర్ 14 వర్స్ నెంబర్ 2, వర్స్ నెంబర్ 2 నుండి స్టార్ట్ అవుతుంది. అక్కడ వర్స్ నెంబర్ 2 లో జీసస్ సెడ్ దట్ దేర్ ఆర్ మెనీ మ్యాన్షన్స్ ఇన్ మై ఫాదర్స్ హౌస్, నా తండ్రి యొక్క స్థానములో ఎన్నో ఇండున్నవి, అవి లేకపోయినచో నేను మీకు చెప్పేదను, మరియు నేను అక్కడికి వెళ్లి మీ కొరకు ఒక స్థానాన్ని నేను భద్రపరచదను, మరియు నేను వెళ్లే మార్గము మీరు అనుసరించండి, అక్కడకు మీరు చేరుతారు అని. అప్పుడు తోము హీ ఆస్ జీసస్ కి, అవర్ లార్డ్ వీ డోంట్ నో ద వే, ఓ ప్రభువా మాకు దారి తెలియదు. దానికి జవాబుగా యేసు ఏమిస్తాడు జవాబు, గాస్పల్ ఆఫ్ జాన్ చాప్టర్ నెంబర్ 14 వర్స్ నెంబర్ 6 లో ఐ ఆమ్ ద వే, ఐ ఆమ్ ద ట్రూత్ అండ్ ద లైఫ్, నేనే మార్గమును, నేనే సత్యమును, మరియు నేనే జీవము అని. అల్హమ్దులిల్లా, దీనిలో మనకు ఎటువంటి భేదము లేదు. ఇక్కడ ఏంటంటే, ఆ నా తండ్రిను చేరాలంటే నా తప్ప మరి ఏ ఇతర మార్గంలో మీరు చేరలేరు అని ఇక్కడ గాస్పల్ ఆఫ్ జాన్ చాప్టర్ 14 వర్స్ నెంబర్ 6 లో జీసస్ చెప్పాడు. ఇక్కడ మనం అర్థం చేసుకునే విషయం ఏంటంటే, నా తండ్రి అంటే ఇఫ్ యు వాంట్ టు రీచ్ గాడ్, జీసస్ ఇస్ ద వే. అల్హమ్దులిల్లా, దీన్ని ఎవరు కాదన్నారు, జీసస్ యొక్క సమయంలో జీసస్ ఇస్ ద వే. మోసే యొక్క సమయంలో మోసెస్ ఇస్ ద వే. డేవిడ్ యొక్క సమయంలో డేవిడ్ ఇస్ ద వే. అండ్ మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సమయంలో మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్ ద వే. అల్లాహ్ సేడ్ ఇన్ మెనీ ప్లేసెస్ అతియుల్లా వాతియుర్ రసూల్, అల్లాహ్ను మరియు అల్లాహ్ యొక్క ప్రవక్తను మీరు అనుసరించండి అని. అల్హమ్దులిల్లా,
మనము ప్రవక్తని అనుసరిస్తేనే, ఇఫ్ యూ ఫాలో దేర్ వే వీ విల్ ఎంటర్ ద హెవెన్. అండ్ మోషే, మోషే ఏమన్నాడు? ఫాలో మీ. ఫాలో మీ అంటే ఎస్, హీ వాజ్ ద ట్రూత్, హీ వాజ్ ద వే. సో ప్రతి ప్రవక్త, ప్రతి ప్రవక్త అతని సమయంలో హీ ఈస్ ద వే. ఆ ప్రవక్త మార్గం కన్నా వేరే మార్గం ఏదైనా అనుసరిస్తే ఆ ప్రవక్త యొక్క ప్రజలు అది అంగీకరించబడదు. మీ ప్రశ్నకు సమాధానం దొరికిందని ఆశిస్తున్నాను. తర్వాత ప్రశ్న సోదరుల తరపు నుండి, నా రైట్ సైడ్. నా పేరు రామకృష్ణారెడ్డి అండి. నా పేరు రామకృష్ణారెడ్డి. ఈ భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది కాబట్టి దేవుని తెచ్చుకోవాలంటే గురువు జ్ఞానం ఉండాలి కదా. మీ వృత్తి సార్? బిజినెస్. రామకృష్ణ గారు ఎంతో మంచి ప్రశ్న వేశారు. దేవుణ్ణి తెలుసుకోవాలంటే ఒక గురువు ఉండాలి, గురు జ్ఞానం ఉండాలి. గురువు మనకు ఉపదేశించాలి, మరియు ఆ గురు ద్వారా మనం దేవుడు ఎవరో తెలుసుకుంటాం. ఈ ప్రశ్నకు జవాబే అల్లాహ్ సుబ్హానహు దివ్య ఖురాన్ ఏమనంటే, మేము మానవులందరికీ ప్రతి సమయంలో ఒక ప్రవక్తను పంపించాము. బలి కుల్లి ఖౌమిన్ హాద్, మేము ప్రతి సమయంలో ప్రవక్తను పంపించాము. ఈ ప్రవక్తలు ఎవరు? మానవులని రుజుమార్గంలో, సన్మార్గంలో పెట్టే గురువులు. అంతిమ దైవ గురువు ఎవరు? అంతిమ గురువు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఇప్పుడు ప్రళయదినం వరకు ఇంకా ప్రవక్తలు ఎవరు రారు. అల్లాహ్ సుబ్హానహు వ తాలా దివ్య ఖురాన్ లో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంతిమ ప్రవక్త అని, మరియు దివ్య ఖురాన్ అంతిమ దైవ పుస్తకం అని, దీని తర్వాత ఇంకా ప్రవక్త ఎవరూ రారని, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లమే అంతిమ దైవ గురువు, అంతిమ గురువు అని సెలవిచ్చినారు. ఇన్షాల్లా మన అందరము ఈ గురువును, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను మనం అనుసరించిన ఇహ పరలోకాల్లో మనము సాఫల్యం చెందుతాము. మీ ప్రశ్నకు సమాధానం ఆశిస్తున్నాను. తర్వాత ప్రశ్న సోదరి మండల తరపు నుండి. అస్సలాము అలైకుం, నా పేరు సమీనా, నేను ఎంఏ కంప్లీట్ చేశాను. బ్రదర్ మన్సూర్, ఇప్పుడు మీరు చెప్పారు కదా హిందూ మత గ్రంథాలలో విగ్రహారాధన చేయరాదని రాయబడి ఉన్నది, కానీ హిందూ ధర్మాన్ని అనుసరించే వాళ్ళు విగ్రహారాధన ఎందుకు చేస్తారు మరి? వాలేకుమ్ అస్సలాం. సోదరి ప్రశ్న ఏమిటంటే, హిందువుల గ్రంథాలలో విగ్రహారాధన గురించి రాసిబడలేదు, మరి హిందువులు ఎందుకు విగ్రహారాధన చేస్తారు అని సోదరి అడిగిన ప్రశ్న. అల్హమ్దులిల్లా సోదరి, నేను నా ప్రసంగం ముందు ఏం చెప్పాను, ప్రజలు ఏం చేస్తున్నారు అనే విషయం కాక, సమాజంలో ప్రసిద్ధి చెందింది ఏమిటి అనే విషయం కాక, కేవలం గ్రంథాల్లో ఏమి రాసిందో అది నేను చర్చిస్తాను అని చెప్పి, నా అధ్యయనం ప్రకారము అల్హమ్దులిల్లా హిందుత్వంలో ఎక్కడ విగ్రహారాధన గురించి లేదు, అంటే విగ్రహారాధన చేయకూడదు అని రాసి ఉంది. ఆ వాక్యాలు, ఆ కొటేషన్స్ మీ ముందు నేను చదివాను. కానీ ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, మరి ఈ విగ్రహారాధన చేయకూడదు అని రాసిబడి ఉంది, మళ్ళీ హిందువులు ఎందుకు చేస్తున్నారు అని ఈ ప్రశ్న మనం వారితో ప్రశ్నించాలి. ఇంకా నేను కూడా కొంతమందిని ప్రశ్నించాను, కొంతమందిని అడిగాను, ఎందుకు దీని రీజన్ ఏమిటి, విగ్రహం అని పెట్టడానికి రీజన్ ఏమిటి. దీనికి చాలా మంది పండితులు నాకు ఇచ్చిన సమాధానం ఏంటంటే, కాన్సన్ట్రేషన్ కోసం. మానవ యొక్క మస్తిష్కము, మానవ యొక్క బ్రెయిన్ చాలా చంచలంగా ఉంటుంది, ఇట్ ఈస్ నాట్ స్టాండర్డ్. సో దీనికోసం, దీన్ని ఒక నిర్మలమైన కాన్సన్ట్రేషన్ రావడానికి మనము ఒక విగ్రహాన్ని పెట్టుకుంటే, ఒక విగ్రహం మనం ఎదుర్కొన్నా ఉంటే మన కాన్సన్ట్రేషన్ సరిగ్గా కుదురుతుంది అని ఒక లాజిక్ వీళ్ళు నాకు చెప్పారు. కానీ మనము నిజంగా దీనిని అధ్యయనం చేస్తే, గ్రంథాలలో ఒక విధంగా చెప్పబడింది, గ్రంథాలలో మీరు విగ్రహం పెట్టుకుంటే మీ కాన్సన్ట్రేషన్ ఎంతో బాగుంటుంది అని చెప్పలేదు. ఇంకా ఆ దేవుడు ఎలా ఉంటాడో ఎవడు చూడలేదు అని. ఒక రకంగా మనము దేవుడి కాన్సన్ట్రేషన్, దేవుడి పైన ధ్యానం నుండి మనం ఒక విగ్రహం వైపునకు ధ్యానాన్ని మలిచేస్తున్నాం. సో మనము గ్రంథాలకు వ్యతిరేకంగా వెళ్తున్నాం. ఇంకా భగవద్గీతలో 16వ అధ్యాయము 23వ వాక్యంలో కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, యా శాస్త్రావిధం స్త్రూజ వర్తతే కామకారత, నా సిద్ధిం వాప్నోతి నా సుఖం నా పరంగతం. అంటే శాస్త్రాలను ఎవరైతే ఉల్లంఘిస్తారో, ఎవరైతే శాస్త్రాలను ఉల్లంఘించి తమ స్వీయ కోరికలకు అనుగుణంగా జీవన సరణి ఎన్నుకుంటారో వారు కార్యసిద్ధిని, నా సిద్ధిం వాప్నోతి నా సుఖం నా పరంగతం, వారు కార్యసిద్ధిని గాని లేక సుఖాన్ని, ఇహలోక సుఖాన్ని గాని లేక పరలోక
శాశ్వతమైన స్థానాన్ని కానీ పొందలేరు అని ఇక్కడ కృష్ణుడు భగవద్గీతలు చెప్తున్నాడు. మనం చేయవలసిన పని ఏంటి? మనం చేయవలసిన పని శాస్త్రాలను మనము అనుసరించడం, శాస్త్రాలకు వ్యతిరేకంగా వెళ్ళడం కాదు. శాస్త్రాలను అనుసరించిన విషయం ఏమిటి? నా తస్య ప్రతిమ ఆస్తి, ఆ దేవునికి ప్రతిమ లేదు, ఆ దేవునికి రూపం లేదు అని చాలా స్పష్టంగా చెప్పబడింది. ఇంకా ఈ ఈ కాన్సన్ట్రేషన్, ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ అనే లాజిక్ ఏమిటంటే, ఒక చిన్న కుర్రవాడు, ఒక 2వ క్లాస్ కుర్రవాడు, అతనికి అవగాహన చేసుకునే ధైర్యం, సామర్థ్యం ఉండదు. అందుకు చిన్న చిన్న విషయాలు అతన్ని చెప్తే అతను పెద్దయ్యాక అది అసలు విషయం ఏమిటో తెలుసుకుంటాడు. చిన్నప్పుడు దేవుడు ఒక రూపంలో ఇచ్చి ఒక ఒక స్టేజ్కి చేరాక అతనికే తెలిసిపోతుంది దేవుడికి రూపం లేదు అని. ఇది ఎలా చెప్పడం అంటే, ఒక చిన్న కుర్రవాడు 2+2=4 అని కానీ, లేకపోతే 5+5=10 అని చెప్పి మనం అర్థం చేసుకోలేడు. ముందు అతని అవగాహన విధానంగా మనము ఎప్పుడైనా అతనికి 2+2=5, 6, 7, 5+5=20 ఏదైనా చెప్పొచ్చు. అతను పెద్దయ్యాక, అతను డిగ్రీలోకి వెళ్ళాక అతను తెలుసుకుంటాడు అని. ఈ లాజిక్ లో మనం ఒక విషయం గుర్తించాలి, ఏమిటంటే బేసిక్స్ అని ఒకటే ఉంటాయి. 2+2 అది ఫస్ట్ క్లాస్ అయినా అది డిగ్రీ అయినా ఒకటే ఉంటాయి. కానీ డిగ్రీలోకి వెళ్ళాక అతను తెలుసుకునే విషయం ఏమిటి? నా తండ్రి నాతో అబద్ధం చెప్పాడు అని. ఇంకో విషయం ఏమిటంటే, అతను ఆ సత్యం ఏమిటో తెలుసుకోలేకపోతే అతను బతుకున్నంత కాలం ఒక అబద్ధంలోనే బతుకుతాడు, మరి ఒక అబద్ధంతోనే చనిపోతాడు. అందువలన వారికి అర్థమైనా అర్థం కాకపోయినా ఎప్పుడు సత్యమునే పలకాలి. సత్యం ఏమిటి? దేవునికి విగ్రహం లేదు, దేవునికి రూపం లేదు. మీ ప్రశ్నకు జవాబు దొరికిందని ఆశిస్తున్నాను. తర్వాత ప్రశ్న నా లెఫ్ట్ నున్న సోదరుల తరపు నుండి. దయచేసి మీ పేరు మరియు మీ వృత్తి చెప్పు. నా పేరు ఉదయభాన్ అండి, నేను వ్యాపారం చేస్తుంటాను. ఇక్కడ నా మతం ఏదో చెప్పటం అనేది ఇమ్మీడియల్. అయితే వి అప్రిషియేట్ యువర్ ఎంతో టువర్డ్స్ ఇట్. నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ ముఖ్యంగా 3 మతాల గురించి ప్రస్తావించారు. 3 మతాల్లో దేవుడు ఒక్కడే అని చెప్పారు, అర్థం చేసుకున్నాం. కాకపోతే ఈ 3 మతాలకి తేడా ఎందుకు వస్తుంది? దేనిలో 3 మతాలుగా ఏర్పడటానికి కారణమేంటి? నాకు తెలుసు, లెట్ మీ కంప్లీట్. 3 మతాలుగా ఏర్పడటానికి వచ్చినటువంటి కారణం, ఒక సింపుల్ విషయం తీసుకుంటే, అన్ని లాంగ్వేజెస్ సంస్కృతం నుంచి పుట్టినాయి అంటే, సంస్కృతం నుంచి రకరకాల లాంగ్వేజ్, లెట్ అస్ అజ్యూమ్ దట్ సంస్కృతం నుంచే పుట్టినాయి అనుకుందాం, అక్కడి నుంచి బయలుదేరి రకరకాల భాషలుగా మారిపోయింది. అంటే మతము కూడా దేవుడు ఒక్కడే ఉండి కాలక్రమేణా రకరకాల మనుషుల ఇంటర్ప్రిటేషన్స్ ఆర్ ఏమైనా కానివ్వండి రకరకాల మతాలుగా వేరైపోయినాయి. ఇప్పుడైతే ఎలాగైతే మనము రకరకాల భాషల వాళ్ళము ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుంటూ తన్నుకుంటూ ఉంటున్నాము, అలానే మతాలు కూడా అలానే అయిపోయినాయి. కానీ దేవుడు మాత్రం ఒక్కడే అని చెప్పి మేము నమ్ముతున్నాం. దీనిలో ముఖ్యంగా 2 విషయాలు. మతాల మధ్యన డిఫరెన్సెస్ రావటానికి కారణం ఏంటి? దేవుడు ఒక్కడే అని చెప్పి అందరూ నమ్మినప్పుడు మతాల మధ్యన డిఫరెన్స్ రావటానికి కారణం ఏంటి? నాకు ఈరోజు ప్రజెంట్ సొసైటీలో నాకు కనిపిస్తున్నటువంటి విషయం ఏంటంటే 2 ముఖ్య విషయాలు. ఒకటి దేవుని పేరు, 2 దేవుని కొరకు మనం ఆచరించేటువంటి ఆచరణలు. నాట్ ఆచరణ మార్గము కాదు, ఆచరణలు అంటే డే టు డే యాక్టివిటీస్ ఇన్ ఫేవర్ ఆఫ్ గాడ్. ఉదయభాన్ గారు, మీ ప్రశ్నను మీరు క్లుప్తంగా కాస్త చెప్తే బాగుంటుంది అనుకుంటున్నా. ఐ థింక్ ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ బెటర్ దాన్ దిస్. ఇంతకంటే క్లుప్తంగా నేను చెప్పలేను. ఖచ్చితంగా ఈ 2 విషయాల గురించి నేను ప్రశ్న వేస్తున్నాను. ఉదయభాన్ గారు చాలా మంచి ప్రశ్న వేశారు. అదేమిటంటే, ఆయన ఒక స్పీచ్ ఇచ్చారు, సో దాన్ని క్లుప్తంగా ప్రశ్న ఏమిటో నేను మీకు వివరిస్తాను. అదేమిటంటే, దేవునికి సృష్టిలోని పేరు ఇవ్వకూడదు, కానీ ఆచరణలు మాత్రము సృష్టిలోనివే ఎందుకు అని. అదే కదా మీ ప్రశ్న? ఆచరణలు మాత్రం సృష్టికి సంబంధించినవే, కానీ దేవుని పేరు, దేవుని అస్తిత్వము సృష్టికి సంబంధం లేదు దానితో. అది ఎందుకు? మరియు అన్ని మతాలు, అన్ని ధర్మాలు ఒక్క దేవుణ్ణే కొనియాడతాయి, ఒక్క దేవుళ్ళనే విశ్వాసం ఉండాలని చెప్తారు, కానీ ఇక్కడ మతభేదాలు ఎందుకు వస్తున్నాయి? పేరు వల్ల. ఒకవేళ ఈ పేరు వల్ల డిఫరెన్స్ వస్తున్నాయి అని చెప్పారు. అల్హమ్దులిల్లా, అందుకే ఈ సభ నిర్వహణ, ఈ సభ ఆహ్వాన పత్రికపై ఓ ప్రజలారా, మనం ఏకత్వం పెంపొందించే విషయం తెలుసుకుందాం రండి అని ప్రశ్నించాము.
మనలో ఏకత్వం ఎవరు? దేవుడు. సరే, ఈ దేవుడు ఎవరు? దేవుడు ఎవరు? ఆ దేవుడికి పేరు ఏమిటి? మా గ్రంథాలు తెలిసింది ఏమిటి? హిందువుల్లో తెలిసింది ఒకటే దేవుడని, క్రైస్తవ మతంలో తెలిసింది ఒకటే దేవుడని, ఇస్లాంలో కూడా ఒకటే దేవుడని. కానీ దేవుడికి పేరు ఏమిటి? ఈ పేరుని మనము అంత అవసరమా ఒక పేరుతో పిలవాలి అనేది ముఖ్యమైన ప్రశ్న. ఉదయభాయి గారి ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే, ఆ దేవుని అల్లాహ్ అని ఎందుకు పిలవాలి? ఈ పేరు ద్వారానే విభిన్న భిన్నత్వాలు వస్తున్నాయి కదా, ఆ దేవునికి ఒక పేరు ఇచ్చే అవసరం ఏమిటి అని. దీనిని ఒక మనం చిన్న ఎగ్జాంపుల్ ద్వారా ఇంకా బాగా అర్థం చేసుకుందాం. ఈ పేరు ఎందుకు అనేది, ఇస్లాం పేరుపై అత్యంత స్ట్రెస్ చేస్తుంది. ఇస్లాం పేరు కంపల్సరీ ఎందుకు? ఉదాహరణకు నాకు తెలిసిన విషయం ఏమిటి, నాకు ఒకటే తండ్రి ఉంటాడని. మనకందరికి తెలిసిన విషయము, మన తండ్రి ఒకటే, మనకు జన్మనిచ్చిన తండ్రి ఒకటే. ఈరోజు సైన్స్ కూడా చెప్తుంది, బయోలాజికల్లీ దేర్ కెన్ బి ఓన్లీ వన్ ఫాదర్ ఫర్ వన్ హ్యూమన్ బీయింగ్. ఒక వన్ హ్యూమన్ బీయింగ్ కెనాట్ హ్యావ్ టూ ఫాదర్స్ ఆర్ మోర్ దెన్ వన్ ఫాదర్. సరే, ఐ నో, నాకు తెలుసు నన్ను జన్మనిచ్చిన తండ్రి ఒక్కడే, కానీ ఆ తండ్రిని నేను ఆ తండ్రికి ఉన్న పేరుతో పిలిచే అవసరం ఏముంది? ఏ పేరుతో పిలిచినా ఆ తండ్రిని కదా పిలుస్తున్నాను, నాకు అవసరం లేదు అదే పేరుతో పిలవాలి అనేది కొంతమంది చెప్తారు. కానీ ఇది సరైన పద్ధతి కాదు. ఎందువలనగా, ఒకవేళ నేను నా తండ్రి కాక వేరొక పేరుతో పిలిస్తే, ఉదాహరణకు నా ఎదురింటి వారిని పేరుతో కానీ పక్కింటి వారిని పేరుతో పిలిస్తే నా తండ్రి ఒప్పుకోడా? ససేమిరా ఒప్పుకోడు. పైగా అట్లా నేను చేస్తే అది నా తల్లిపై ఒక అపనింద అవుతుంది, మన తల్లిపై అపనింద అవుతుంది. మనము మన తండ్రి యొక్క పేరుతో తప్ప వేరే ఏ ఇతర పేరులతో పిలవరాదు. అలాగే ఈ సృష్టికర్త సృష్టిని సృష్టించాడు. సృష్టికర్తకు ఒక పేరుంది. ఆ పేరుతో తప్ప మనము ఇంకా ఏ ఇతరుల పేరుతో మనం పిలిచినా అది ఆ సృష్టికర్తను అవమానించడమే అవుతుంది. ఆ సృష్టికర్త ఎంతో స్పష్టంగా ఎవరు, అతనికి ఏం పేర్లు, అల్హమ్దులిల్లా ఈ దివ్యోపరణం ఎంతో స్పష్టంగా మనకు తెలియజేశాడు. ఈ పేర్లతో అతన్ని పిలిస్తే మనకి ఎటువంటి హాని లేదు, అండ్ అల్హమ్దులిల్లా మనము పరలోకంలో శాశ్వత స్థానాన్ని పొందవచ్చు. అల్లాహ్ సుబ్హానహు వతాలా దివ్యోపరణంలో సూరే నిసా సూరా నంబర్ 4 ఆయత్ నంబర్ 48లో ఏమంటాడంటే, అల్లాహ్ సుబ్హానహు వతాలా ఒక్క షిర్క్ తప్ప మరి ఏ ఇతర అపరాధాన్ని గాని ఏ ఇతర పాపాన్ని తను తెలిస్తే క్షమిస్తాడు అని. షిర్క్ అంటే ఏమిటి? షిర్క్ అనగా అల్లాహతో భాగస్వాములు, అల్లాహతో సరిసమానం నిలబెట్టడం. ఎవరైతే షిర్క్ చేస్తారో, అల్లాహతో భాగస్వాములను నిలబెడతారో, వారిని అల్లాహ్ క్షమించడు, వారు నరకాగ్నిలో పడవేయబడతారు. మరియు ఇది మనం చాలా సింపుల్ గా అర్థం చేసుకునే విధానం. ఎలాగైతే మన తండ్రి మనము కాకుండా అతనికి కావలసిన పేరు కాకుండా ఇంకో ఇతరుల పేర్లు ఇస్తే అతను ఎలాగ ఒప్పుకోడో, అలాగే భగవంతుడు కూడా, దేవుడు కూడా అతను చెప్పిన పేర్లు కాకుండా వేర్లే పేర్లు ఇస్తే అతను కూడా ఎట్టి పరిస్థితితో సహించడు. ఎందువలన? దేవుడు రోషము గల దేవుడు. మీ ప్రశ్నకు జవాబు దొరికిందని ఆశిస్తున్నాను. తర్వాత ప్రశ్న సోదరిమణి తరపు నుండి. అస్సలాం అలైకుం, నా పేరు బిల్కుస్తాయవా, నేను హౌస్ వైఫ్ నండి. జీసస్ నా రక్తము మీ పాపములను కడుగును అని చెప్పిండ్రు అని ఉంది అంటే నేను వింటా ఉంటాం. అయితే అది ఎంతవరకు నిజం, ఆ పాపం ఏంటి, ఆ రక్తం ఏంటి, దీనికి కొంచెం మీరు చెప్పగలరా? సోదరుడిగా ప్రశ్న ఏమిటంటే, నా రక్తము మీ పాపాలను కడుగును అని చెప్పడం విన్నా నేను, అది ఉందో లేదో నాకు తెలీదు. అసలు దీని అర్థం ఏమిటి అని. ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఉంది. కాన్సెప్ట్ ఏమిటంటే, మానవుడు పాపంలో పుట్టాడు అని మరియు ఈ పాపాలు తొలగించుటకు రక్తము అవసరము అని చెప్పబడుతుంది. కానీ మనం ఎజకేల్ చూస్తే అందులో ఏముందంటే, ద ఫాదర్ షుడ్ నాట్ బేర్ ద ఇనిక్విటీ ఆఫ్ ద సన్, నాట్ ద సన్ షుడ్ బేర్ ద ఇనిక్విటీ ఆఫ్ ద ఫాదర్. అంటే ఫాదర్ షుడ్ నాట్ బేర్, పాపము ఎవరు చేశారో తండ్రి కుమారుని యొక్క పాపము తీసుకోడు, కుమారుడు తండ్రి యొక్క పాపము తీసుకోడు. ఎవరైతే మంచి కార్యాలు చేస్తారో ఆ మంచి వారితో ఉంటుంది, మరి ఎవరైతే దుష్టకార్యాలు చేస్తారో వారితో ఆ దుష్టకార్యాలు ఉంటాయి అని చెప్పబడింది. ఇక్కడ వేరే వాళ్ల పాపాలని యేసు పాపంతో కడిగే అవసరం ఎందుకు లేనేలేదు. మీ ప్రశ్నకు సమాధానం దొరికిందని ఆశిస్తున్నాను.
తర్వాత ప్రశ్న నా లెఫ్ట్ లో ఉన్న సోదరు తరపు నుండి. ఎం వేణు మాధవ్, అడ్వకేట్. నా ప్రశ్న ఏంటంటే, మున్సూర్ గారు, జిహాద్ అంటే ఏమిటి, జిహాద్ ఎట్లా చేయాలి, దీన్ని ఏ విధంగా సాధించాలి అనే దానిపైన ఇస్లాం ఏం చెప్తుంది? జిహాద్ అంటే ఏమిటి, జిహాద్ ను ఎట్లా చేయాలి, జిహాద్ ఎట్లా సాధించాలి అనే దానిపైన ఇస్లాం ఏం చెప్తుంది? ఈ ప్రశ్న యాక్చువల్లీ ఈ విషయముకు అవుట్ సైడ్, బట్ ఒకవేళ సమరణకు నాకు అనుమతిస్తే నేను దీన్ని సమాధానం ఇవ్వదలుచుకున్నాను. ఎందుకంటే ఒక ముస్లిమేతర సోదరుడు ఈ జిహాద్ అనే పదాన్ని గురించి అడుగుతున్నాడు, దీనికి అనుమతిమ్మని సోదరుని అడుగుతున్నాను. ఇది కేవలం ఇదొక్కడే క్వశ్చన్ ని మేము అనుమతిస్తున్నాము, దీని తర్వాత ఏ క్వశ్చన్ వచ్చినా మేము అనుమతించము. ఇది లాస్ట్ అండ్ ఫైనల్. ప్రస్తుత కాలంలో ఈనాడు ఎలక్ట్రానిక్ మీడియాలో మనము జిహాద్ అనే పదాన్ని చాలా ఎక్కువగా వింటున్నాం. ఈ జిహాద్ అనే పదాన్ని చాలా ఎక్కువగా వింటున్నాం. సోదరు ప్రశ్న ఏంటంటే, ఇస్లాంలో జిహాద్ అంటే ఏమిటి మరియు జిహాద్ చేసే విధానం ఏమిటి, జిహాద్ చేసే విధానం ఏమిటి అని చాలా మంచి ప్రశ్న అడిగారు. దీనికి సమాధానం, ఏ పదానికైనా మనం అర్థం చేసి తెలుసుకోవాలంటే ఆ లాంగ్వేజ్ యొక్క నిఘంటువు డిక్షనరీని చూస్తాం. ఆ పదానికి అర్థము డిక్షనరీ, నిఘంటువును. ఇస్లాం యొక్క అతి ప్రామాణికమైన నిఘంటువు దివ్య ఖురాన్. దివ్య ఖురాన్ లో దీని అర్థం ఏమిటో మనం తెలుసుకుందాం. దివ్య ఖురాన్ ప్రకారము జిహాద్ అనే పదము అల్ జుహదు నుండి వచ్చింది. జిద్దు జిహాద్ అంటే జిహాద్ అనగా శ్రమించడము, శ్రమించడము అని అర్థం వస్తుంది. కానీ ప్రస్తుతం మీడియాలో జిహాద్ అంటే పవిత్ర యుద్ధం అని చెప్పబడింది, హోలీ వార్. హోలీ అనే పదానికి అరబీ పదము ముఖద్దస్ మరియు వార్ యుద్ధము అంటే హర్బ్. తో ఈ హోలీ వార్ ని మనం అరబీలో అనువదిస్తే హర్బుల్ ముఖద్దస్ అవుతుంది. ఇది జిహాద్ అనే పదమా కానే కాదు, పదమే ఎంతో డిఫరెంట్ గా ఉంది. చూడండి మీరు, దిస్ ఇస్ జిహాద్ ఈస్ నాట్ హోలీ వార్. అది హోలీ వార్ కాదు, హర్బుల్ ముఖద్దస్ అంటే హోలీ వార్. జిహాద్ అంటే అర్థం ఏమిటంటే టు స్ట్రైవ్, టు మేక్ ఎన్ ఎఫర్ట్, శ్రమించడము. ఏ వ్యక్తి అయితే అరబీ భాషలో, అరబీ భాష ప్రకారము టు స్ట్రైవ్ ఇస్ జిహాద్. ఒక 10వ తరగతి విద్యార్థి తను ఎగ్జామ్ లో పాస్ అవడానికి చేసే ప్రయత్నము, తను చేసే స్ట్రైవింగ్, అది జిహాద్ అంటారు. ఏంటంటే హీస్ స్ట్రైవింగ్, నేను ఇక్కడ నుంచి చేస్తున్నది, ఐఎమ్ స్ట్రైవింగ్, నేను ఒక ప్రయత్నం చేస్తున్నాను. ఏమిటి, దేవుడు ఎవరు, దేవుడైన అల్లాహ్ సుబ్హానహు వతాలా ఎవరు అనే విషయాన్ని అందరికి చేయడానికి నేను చేసే పని కూడా జిహాదే. ఇప్పుడు జిహాద్ ఏ విధంగా చెయ్యాలి, జిహాద్ ఏ విధంగా చెయ్యాలి? దివ్య ఖురాను మరియు ప్రామాణిక అహాదీస్ ప్రకారము జిహాద్ ముఖ్యముగా నాలుగు రకమైన శత్రువులపై చేయబడుతుంది. నాలుగు రకమైన శత్రువులు. మొదటి రెండు శత్రువులు మన కళ్ళుకు కనపడవు, మిగతా రెండు శత్రువులు మన కళ్ళుకు కనపడతాయి. శత్రువుల్లో మొదటిది మన స్వీయ కోరికలు, జిహాదు నఫ్స్. మొదటిది జిహాదు నఫ్స్, రెండవది జిహాద్ షైతాన్, మూడవది జిహాద్ జిహాద్ ఉల్ మునాఫిఖూన్ వజ్జాలిమీన్, మరియు నాలుగవది జిహాద్ బిల్ కుఫార్. సో మొదటిది జిహాద్ బిన్ నఫ్స్. నఫ్స్ అంటే మన స్వీయ కోరికలు, మన కోరికలను, మన కోరికలను అణిచిపెట్టి అల్లాహ్ సుబ్హానహు తాలాకు మనం సమర్పించడం మనం చేసే జిహాద్. ఇప్పుడు ఎవరైనా వ్యక్తి, అరే నేను నా నఫ్స్ పై, నా కోరికలపై నేను జిహాద్ చేస్తున్నాను అని ఒక కత్తి తీసుకుని పోసుకుంటే అది జిహాద్ కాదు. మన కోరికలను, మన కోరికలను, మన ఇష్టాలను దేవుని ఇష్టానికి అనుగుణంగా ఆచరించడమే జిహాద్, జిహాద్ బిన్ నఫ్స్. రెండో రకమైన జిహాద్, జిహాద్ బి షైతాన్, అంటే నీచుడైన షైతాన్. షైతాన్ మనను ఎన్నో చెడు కార్యాలు చెయ్యమని మనని ఆహ్వానిస్తాడు. సూర్య నిసా సూరణం 4, అల్లాహ్ సుబ్హానహు వ తాలా, ఓ మానవులారా, మీకు అత్యంత బద్ధ శత్రువు షైతాన్ అని, ఈ సైతాన్ నుండి దూరంగా ఉండండి, సైతాన్ యొక్క ప్రభు కొలబొలకలు రావద్దు అని ఇక్కడ మనకు హితవు పలికినాడు. సో షైతాన్, ఇప్పుడు షైతాన్ అంటే మన కళ్ళ కనపడని శత్రువు. కత్తి తీసుకుని షైతాన్ నేను చంపుతున్నాను అని గాల్లో దుమారం చేస్తామా? అదే కాదు. షైతాన్ తో జిహాద్ చేయడం అంటే దివ్య ఖురాన్కు అనుగుణంగా మరియు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన మార్గంలో మనము మన జీవనశైలిని ఆచరించడము జిహాద్ బి షైతాన్ అవుతుంది. మూడవ రకమైనది జిహాద్ బిల్ మునాఫిఖీన్ మరియు జిహాద్ బిల్ కుఫార్ నాలుగవది. ఈ రెండు మనకు కనపడే శత్రువులు, మానవ శత్రువులు. ముందు రెండు మానవాతి శత్రువులు, ఇవి మానవ శత్రువులు. ఇక్కడ అసలు ప్రశ్న వస్తుంది, ఈ మానవులపై చేసే జిహాద్ ఏమిటి అని.
ఈ మానవులపై చేసే జిహాద్ రెండు రకాలుగా విభజించబడింది. మొదటిది పర్మినెంట్ అండ్ అన్కండిషనల్, రెండవది టెంపరీ అండ్ కండిషనల్. అంటే మొదటిది నిత్యము ఎటువంటి బాంధవ్యాలు లేకుండా చేసేది, మరియు రెండవది ఒక పరిమిత సమయం కొరకు నిర్ణీత సూత్రాల ప్రకారమే చేసేది. సో ఈ రెండు మానవ శత్రువులపై ఈ రెండు రకాలైన జిహాద్ చేయాలి. సో మొదటిది జిహాద్ బిల్ లిసాన్ అంటారు. జిహాద్ బిల్ లిసాన్ అంటే వారికి ఇస్లాం యొక్క సత్యాన్ని, దేవుని యొక్క సత్యాన్ని విడమర్చి చెప్పడం. అల్లాహ్ సుబ్హానహు తాలా సూరే కుసిల సూరా నంబర్ 41 ఆయత్ నంబర్ 33లో ఏమని అంటున్నాడంటే, బమన్ అహ్సను ఖౌలం మిమ్మన్ దా ఇలల్లా వఅమిల సాలిహం వఖాలా ఇన్ననీ మినల్ ముస్లిమీన్. దీని అర్థము అల్లాహ్ యొద్దకు పిలిచి సత్కార్యాలు చేసి నేను ముస్లింని అని చెప్పేవారి మాట కంటే ఎవరి మాట ఉత్తమం కాగలదు అని. ఇంకా సూర్య నెహల్ సూర నంబర్ 16 ఆయత్ నంబర్ 125లో అల్లాహ్ సుబ్హానహు తాలా, ఉదుఉ ఇలా సబీలి రబ్బిక బిల్ హిక్మా వల్ మౌఇజతిల్ హసన వజాదిల్హుమ్ బిల్లతీ హియా అహ్సన్. అంటే మానవులందరూ తమ ప్రభు అయిన అల్లాహ్ వైపునకు పిలవండి వివేకముతో, మరి ఎంతో మంచి మాటలతో అని అల్లాహ్ సుబ్హానహు తాలా హితవు పలుకుతున్నాడు. సో మునాఫిక్ మరియు కుఫ్ఫార్ ఇద్దరిపై మనము జిహాద్ బిల్ లిసాన్, ఇది ఎన్నడూ ఎల్ల కాలంలో చేయవలసిన జిహాద్. మరియు మునాఫిక్ అంటే ఎవరు? మునాఫిక్ అంటే చాలా మందికి తెలియదు. మునాఫిక్ అంటే అతను ముస్లిమేతరుడు కాదు, ముస్లిమే. అతను లా ఇలాహా ఇల్లల్లా అని కలిమా చదివాడు, అల్లాహ్ తప్ప మరి దేవుడు ఎవడూ లేదు అని కలిమా చదివాడు. మరియు అతని ప్రవర్తన ఎలాగుంటుందంటే అతను దివ్య ఖురానికి మరియు ప్రవక్తకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తాడు. ఇతనిని మునాఫిక్ అంటారు. ఇతను మరియు కుఫ్ఫార్ అంటే సత్యమును తిరస్కరించిన వాడు. దీని ముందు చేసే జిహాద్ జిహాదుల్ లిసాన్. మొదటిది జిహాదుల్ లిసాన్. జిహాదుల్ లిసాన్ అన్కండిషనల్, ఎన్నప్పుడూ వాళ్ళని మన నోటితో, లిసాన్ అంటే టంగ్ తో మనం పిలుస్తూనే ఉంటాం. సో ఇక్కడ అది అన్కండిషనల్, ఎన్నడూ మనం చేస్తూనే ఉంటాం. ఇప్పుడు రెండో రకమైనది జిహాద్ ది సైఫ్ అనగా కత్తి, ఖడ్గము లేక వెపనరీ, ఆర్మ్స్ అండ్ అమ్యునేషన్స్. సో ఇక్కడ వస్తున్న ప్రశ్న ఏమిటంటే, ఈ ఆర్మ్స్ అండ్ అమ్యునేషన్స్ తో చేసే జిహాద్, టు స్ట్రైక్ ఇన్ ద వే ఆఫ్ అల్లాహ్ విత్ ఆర్మ్స్ అండ్ అమ్యునేషన్స్, ఇది చేసే విధానం ఏమిటి అని. దీనికి మొట్టమొదటి సూత్రం ఏమిటంటే, సమస్త ముస్లింలందరూ ప్రపంచంలో వాళ్ళు ఎక్కడున్నా వారు ఒకే ఒక్క నాయకుడిని ఎన్నుకోవాలి. ఈ నాయకుడినే ఖలీఫా అంటారు, అమీరుల్ ముమీన్ ఖలీఫా అంటారు. ఎప్పుడైతే సమస్త ముస్లింలు, ప్రపంచంలో ముస్లింలందరికీ ఒకే ఒక్క నాయకుడు ఉంటాడో ఆ సమయంలో మాత్రమే జిహాద్ బి సైఫ్ అంటే కత్తితో ఆర్మ్స్ అండ్ అమ్యునేషన్స్ లో చేయే జిహాద్ వస్తుంది. ఇంకా ఎవరైనా మనపై అటాక్ చేస్తే సెల్ఫ్ డిఫెన్స్, ఆత్మరక్షణ కోసం మనం అటాక్ కూడా చేయొచ్చు. అది ఇస్లామే కాదు, ఏ మత గ్రంథమైనా ఏ కాన్స్టిట్యూషన్ అయినా ఈ రైట్ ఇస్తుంది. సో ఇక్కడ ఖలీఫా ఉన్నప్పుడు అతను ప్రకటించే జిహాద్ ఏమిటి? ఎక్కడ పడితే అక్కడ, ఎవరు పడితే వారు లేచి నేను జిహాద్ చేస్తున్నాను అని ఎవరు పడితే వారిని చంపేస్తే కుదరదు అక్కడ, దాన్ని జిహాద్ అన్నారు, దాన్ని ఉగ్రవాదం అంటారు. ఇంకా జిహాద్ ఇస్లామిక్ పరిభాషలో చేసే విధానము అపోనెంట్స్ తో ఏమిటి అంటే, ఆ ఖలీఫా ఎప్పుడైతే ఆ ఖలీఫా ఉంటాడో హీ విల్ డిసైడ్, అతను నిర్ణయిస్తాడు జిహాద్ ఎప్పుడు చెయ్యాలి, ఎప్పుడు మనము మైదానంలోకి వెళ్లి ఇతరులతో మనం పోరాడాలి అని. ఇంకా ఈ పోరాడే ముందు, ఈ జిహాద్ బిస్సైఫ్ చేసే ముందు ఒక విషయం చాలా క్షుణ్ణంగా అతను కన్ఫర్మ్ చేసుకోవాలి ఏంటంటే, నేను జిహాద్ అంటే కత్తితో వారితో పోరాడే ముందు వారికి అల్లాహ్ గురించి, జిహాద్ బిల్ లిసాన్ వెళ్ళిందా లేదా, వారికి అల్లాహ్ గురించి ఇస్లాం గురించి పరిపూర్ణంగా మేము తెలియజేశామా లేదా అనే విషయాన్ని అతను కన్ఫర్మ్ చేసుకోవాలి. దాని తర్వాత ఇంకా పరిస్థితులు అనుకూలించకపోతే అప్పుడు జిహాద్. ఈ జిహాద్ అనేది ఒక ఇస్లాంలోనే కాదు, మహాభారతం ఏమిటి, కురుక్షేత్రము, ధర్మానికి అధర్మానికి మధ్య జరిగిన సంఘర్షణ, ఇందులో కూడా యుద్ధం ఉన్నది, ఇందులో కూడా కత్తులు ఆర్మ్స్ అండ్ అమ్యునేషన్స్ వాడబడ్డాయి. ఇక్కడ అర్జునుడు కృష్ణుడితో ఏమన్నాడు, వారిలో అంటే నీ ఒపోనెంట్స్ లో, నీ శత్రువులో, నీ బంధుమిత్రులైన వారు ఒకవేళ అధర్మాన్ని ఆచరిస్తే నువ్వు వారికి వ్యతిరేకంగా పోరాడు అని. మరియు ఈ ముస్లిం ఆర్మీకి కొన్ని కండిషన్స్ ఉన్నాయి, ఎలా పడితే అలా చేయడానికి కుదరదు. మొట్టమొదటిది, ఈ జిహాద్ చేసే సమయంలో స్త్రీలను పిల్లలను వృద్ధులను రోగులను చంపరాదు. ఇతర మతాలకు చెందిన ధార్మిక
వేత్తలను, అంటే ఎవరైతే శాంతియుతంగా తమ ధర్మాన్ని అనుసరిస్తున్నారో ఆ ధర్మం యొక్క పండితులను, ఆ యొక్క స్కాలర్స్ ను చంపరాదు. ఇంకా గుర్రాలను చంపరాదు, పశువులను చంపరాదు, చేలను మీన్స్ క్రాప్స్ వాటిని డిస్ట్రాయ్ చేయరాదు, ఇంకా మంచినీటి కలుషితం చేయరాదు. ఇంకా ఇలా ఎన్నో ప్రబంధాలు ఉన్నాయి. ఒక ముస్లిం సోల్జర్, ముజాహిద్ అంటారు, జిహాదీ సోల్జర్ ని, వాడు ఎప్పుడైతే మైదానంలోకి వెళ్తారో అతను ఈ కండిషన్స్ అన్ని ఫుల్ఫిల్ చేసి అప్పుడు ఎనిమితో ఫైట్ చేయాలి, అంటే ఏమిటో యుద్ధం చేయాలి. ఈ యుద్ధం చేసే సమయంలో కూడా, యుద్ధం ఎప్పుడైతే, ఒకవేళ నేను యుద్ధం చేస్తున్నాను అనుకోండి, యుద్ధం చేసే సమయంలో కూడా ఈ ముజాహిద్ ఆచరించే సూత్రములు, సిద్ధాంతాలు దివ్యఖురాన్ చెప్పబడినాయి. దివ్యఖురాన్ సూర తోబా సూర నంబర్ 9లో అల్లాహ్ సుబ్హానహు తాలా ఏమంటాడంటే, సూర నంబర్ 9 ఆయత్ నంబర్ 5లో, ఒకవేళ యుద్ధ సమయంలో నీ శత్రువు శాంతి కోరితే వారికి నువ్వు శాంతిని ప్రసాదించు. ఎందువలనగా వారు అల్లాహ్ గురించి తెలియని వారు, వారికి జ్ఞానము లేదు. అందుకు వారికి ఒక సురక్షిత స్థానానికి నువ్వు తీసుకుపోయి వారి అల్లాహ్ గురించి నువ్వు తెలియజేయి అని అల్లాహ్ సుబ్హానహు తాలా ఇక్కడ హితగొలుగుతున్నాడు. ఇంకా ఒకవేళ నీ కత్తి కింద అతను వచ్చాడు, నీ శత్రువు ఉన్నాడు, అతను ప్రాణభయంతోనే నాకు శాంతి ఇవ్వి అని అంటున్నా, ఒకవేళ నీకు అనుమానం ఉన్నా, తర్వాత ఇతను బయట ఇక్కడ రక్షించిపోయి బయటికి వెళ్ళి ఇతను హాని కలిగజేస్తాడు అంటే, అల్లాహ్ అంటున్నాడు ఏమంటున్నాడంటే, అతను చేయదలిచిన హానితో రక్షించే బాధ్యత నాది. నువ్వు దాని గురించి ఎటువంటి సందేహము పెట్టవద్దు. ఒకవేళ యుద్ధంలో పోరాడే సమయంలో కూడా ఎవరైనా నిన్ను శాంతి అడిగితే, వారికి శాంతి ఇవ్వడమే కాదు, వారిని ఒక సురక్షిత స్థానానికి తీసుకువెళ్ళు. సురక్షిత స్థానానికి తీసుకువెళ్లి నీ దేవుడైన అల్లాహ్ గురించి అతన్ని వివరించు అని అల్లాహ్ సుబ్హానహు తాలా దివ్య ఖురాన్ లో స్పష్టం చేసినాడు. ఇంకా జిహాద్ అనేది ఉగ్రవాదము కాదు. ఉగ్రవాదముకు పరిష్కారం జిహాద్. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి చేస్తున్నది జిహాద్. నేను చేసేది జిహాదే. నేను ఎవరిని చెప్పట్లేదు, నేను రక్తపాతము సృష్టించడం లేదు. నేను శాంతియుతంగా అందరినీ ఒక చోటకు పిలిచి అల్హమ్దులిల్లా జిహాద్ లిసాన్ అల్లాహ్ సుబ్హానహు తాలా గురించి మీకు తెలియజేస్తున్నాను. వాఖరు దావానా అని అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.